రాండి, నానికి మధ్యాహ్నం చారని మెత్తగా పిసికేసి పెట్టండి. దొడ్డి తలుపు వేసేయండి. నిన్న కాకి చిన్న చెంచా ఎత్తుకుపోయింది. వీధిలో కూరలబ్బాయిస్తే బీరకాయలో ఏవో ఏవి చవగ్గా దొరికితే అవి ఓ అరకిలో తీసుకునించండి. అలాగే సాయంత్రం నువ్వు వచ్చేసరికి ఇల్లంతా ఊడ్చేసి ముగ్గులు పెట్టి కాఫీ తయారు చేసి స్నానం చేసి తల్లో పూలెట్టుకుని గుమ్మంలో నిలబడుంటా, సరేనా? నా మీద నాకు ఉద్యోగం ఇప్పించలేని ఆ దేవుడి మీద. ఇవాళ మంచి రోజు, ఏదో ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టండి, తప్పకుండా వస్తుంది. అక్క అక్కడ పెట్టు. రే గోపి, వీడు చదవట్లేదు అక్క, నిద్రపోతున్నాడు. నువ్వు ముందు నోరు మూసుకొని చదువుకో, దాని మీద ఎగురుతావే. ఆలస్యం అయిపోయింది, మా మేనేజర్ మండిపడకుండా చూడమ్మా. మర్చిపోయాను అమ్మా, సాయంత్రం నేను వచ్చేప్పుడు మైసూర్ పాకం ఏదో తీసుకొస్తాను. నువ్వు మధ్యాహ్నం కాస్త కారబుంది చెయ్యి. ఎందుకే? సాయంత్రం మంచం చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. అదేమిటి పెద్దదానివి, నీ మెళ్ళో మూడు ముళ్ళు పడకుండా చిన్నదానికి పెళ్ళేమిటి? ఎవరైనా వింటే నవ్విపోతారు. నా మెళ్ళో మూడు ముళ్ళు పడ్డానికి మూడు ముళ్ళు అడ్డున్నాయమ్మా. మంజుకి దేవికి పెళ్లిళ్ళు చేయాలి, గోపిగాని ఉద్యోగంలో చేర్పించాలి. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఆ ముళ్ళు విడదీయడం నీ వల్ల కాదమ్మా. మరి నీ పెళ్ళి చూద్దాం, పళ్ళుడిపోయేలోపు నా పెళ్లి కాకపోతుందా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు టైం ఎంత అయింది? సారీ సార్, ఒక పది నిమిషాలు లేట్ అయింది, బస్ దొరకలేదు సార్. మగాడి కొంపలో 1,25,000 పనులుంటాయి, అన్ని సరిచూసుకు రావాలి. మీ ఆడవాళ్ళకి ఏ పనులుంటాయి? త్వరగా రావచ్చుగా. అదేమిటి సార్, నిజానికి మాకే ఇళ్లలో పనులు ఎక్కువ ఉంటాయి సార్. మీకే ఉంటాయమ్మా, ఏముంటాయి? రోజు మళ్ళా మీరు గంటలు చేసుకోవాలా ఏమన్నానా? చీర సింగారించుకోవటం, పౌడర్ రాసుకోవటం, గోళ్ళకి రంగులు వేసుకోవటం, ఇవేగా మీ పనులు? నన్ను చూడండి, రోజు నా పనులు నేను చేసుకుని ఇంట్లో వంట కూడా వండి పెట్టి. నో 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 నో, ఇక నుంచి ఆలస్యంగా వస్తే ఒప్పుకోను నేను. వెళ్ళండి, వెళ్ళి పనులు చూసుకోండి. పండి పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కోసం 555 ప్యాకెట్ తెచ్చారు సార్. వెరీ గుడ్, వెళ్ళి పని చూసుకోవా. గున్నాథం సార్, ఆయన మాకన్నా ఆలస్యంగా వచ్చాడు, మీరు ఆయన ఒక్క మాట అయినా అనలేదు. అతనికి ఏమమ్మా, నగ మహారాజు ఏవో పనులు ఉండటం చేత పాపం ఆలస్యం అయిపోయి ఉంటుంది. నన్ను ఇలా క్లాస్ ఎగ్జామిన్ చేస్తే ఒప్పుకో, నేను పని చూసుకో. నమస్కారం అండి. అదేమిటండి ఇంత ఆలస్యం అండి? షాప్ కట్టేసరికి కాస్త ఆలస్యం అయిందండి. షాపు 5 కట్టేసి ఉంటారు, మీ ఆడమాలంతా చేరి పోసుకోలు కబుర్లేసుకొని కూర్చొని ఉంటారు. ఇళ్ల మీద మొగుళ్ల మీద ఛాసుంటేగా పదలోపలికి చుట్టాలు వచ్చారు. చుట్టాలా? దోవల మార్కెట్లో నవనవలాడే వంకాయలు కనిపించేసరికి జివ్వ జివ్వు లాగేసిందమ్మా. భోజనంలోకి కాస్త అల్లము పచ్చిమిరపకాయలు వేసి వంకాయ కూర చేయమ్మా, జీవుడు శాంతిస్తాడు. నాకు వంకాయ వద్దు. మర్చిపోయాను, మా పిల్లలకి వంకాయ పడదు, అది నేను తింటాను. బంగాళాదుంపలు ఎర్రగా వేయించి వాళ్ళకి పెట్టమ్మా, కాస్త కొబ్బరి పచ్చడి ముక్కల పులుసు చేసి పెట్టు, అవి పెరుగు ఉంటే చాలు మాకు. ఎక్కువ ఐటెం తినలేమమ్మా, కష్టపడి చేయకే. యాండి, నానికి మాత్రం వేయలేదా? మర్చిపోయాను, ఇప్పుడు వేసేయి. మీ అమ్మా నాన్నకి చుట్టాలంటే ఎంత ఆపేక్ష! 4 కూరలు 4 పచ్చళ్లతో చక్కగా తద్దినం భోజనంలా పెట్టేవారు, నెయ్యి చెంబులతో తెచ్చి కుమ్మరించేవారు. లేనన్నా నోరు తెరు. ఏమండో ఓసారి ఇలా రండి. ఏమిటి? మీ బాబాయ్ గారు వంకాయ కూర బంగాళదుంప కూర అంటున్నారు, కూరలు లేవు. నేను బజారు వెళ్ళలేను, పొద్దుట్ నుంచి ఉద్యోగాల వేటలో తిరిగి తిరిగి కాళ్ళు రోకళ్ళయ్యాయి. అలా అంటే ఎలా అండి? ఉప్మా చేయమన్నారు, ఆ పని చూడాలిగా. సరే ఇవ్వ. అమ్మాయి, ఇప్పటికే పంచ ప్రాణాల్లో 2 ప్రాణాలు ప్రయాణమైపోయాయి, కాఫీ రెడీయా. నీకు పెళ్లి కాకుండా నీ చెల్లెలకు పెళ్లి ఏమిటి? ఇది అనాచారమే తల్లి. అమ్మా, అన్ని వనరులు వసతులు అమిరిన వాళ్ళకి ఆచారాల్ని పాటించే అవకాశం ఉంటుంది. జీవితంలో ఎదిరితే వాళ్ళకి కొన్ని అనాచారాలను తెలిసినా అవసరాన్ని బట్టి పాటించేయక తప్పదమ్మా. మా మంజు ఇంటర్ సెకండ్ ఇయర్ రాస్తుందండి, కాలేజీ ఫస్ట్ స్టేట్ ఫస్ట్ రాకపోయినా ఎక్కడా తప్పలేదు, మార్కులు అవి బాగానే వస్తాయి. ఇక సంగీతం అంటే అది ఖరీదైన కళైపోయింది, ఆ ఖర్చుకు తట్టుకోలేక దీనికేమీ నేర్పించలేదు. ఏవో లల్లాయి పదాలు పాడగలదు,
వంట బాగానే చేస్తుంది. నువ్వు పెళ్లి చేసుకోను అంటే ముందు అదేదో అనుకున్నాం, కానీ ఇప్పుడు నీ ఇంటి పరిస్థితి అది చూశాక నీ నిర్ణయం సభ్యం అనిపిస్తుంది. పిల్ల మాకు బాగా నచ్చింది, మిగతా విషయాలు అవి మేము ఆలోచించి ఉత్తరం రాస్తాం. మంచిది అత్తయ్య గారు, మీరు ఉత్తరంలో ఓ అంకె వేసే ముందు ఇక్కడ ఒంటరిగా ఈ సంసారాన్ని ఏడ్చుకొస్తున్న నా పరిస్థితిని ఒక్కసారి గుర్తు చేసుకోండి. నమస్కారం. వెళ్ళొస్తావమ్మా. అలాగే వస్తామండి. చిన్నక పెళ్ళప్పుడక ఏ తారీఖు? ఆ తారీఖు అంకె పెళ్లివారు ఉత్తరంలో వేసే అంకె మీద ఆధారపడి ఉంటుందిరా పిచ్చి పిల్లలారా. ఈ విషయం మీకు ఎలా చెప్పను? రాబావా కులాసానా? లేదు, నాకు కులాసా లేదు. లారీ కింద పడి పత్రపత్రడైపోయాను. హాస్పిటల్లో చేర్చి పొట్టగోసి కుట్లేసి కట్లు కట్టి అయిన వాళ్ళందరికీ టెలిగ్రామ్ ఇస్తున్నారు చూసేళ్ళమని. కులాసానా? ఇదొక ప్రశ్న. ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య విలవిల్లాడుతూ కొట్టుకుంటూ చస్తున్నాను, సరేనా? నీకు తృప్తిగా ఉంది కదా? ఏమిటి బావా? ఎవడు వాడు? ఎవరు వాడే? ఇందాక గుమ్మంలో నీ దగ్గర నిలబడి మాట్లాడుతున్న సన్నాసి, ఆరడుగుల ఎర్ర చొక్కావాడు ఎవడు వాడు? హూ ఇస్ హీ? ఆయన? ఆగో, అడిగిన దానికి జవాబు చెప్పు. ఎవడు వాడు? అదే బావా, ఆయన. మాట మార్చడానికి ప్రయత్నం చేశామంటే చంపేస్తానంటే నేనేమన్నా వెర్రి పెదవు అనుకున్నావా? చెప్పావు, ఎవడు వాడు? హూ ఇస్ హీ? ఏమి నీ డబ్బాయింపు? ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఆయన ఎవరో చెప్పమంటే చెప్పనివ్వు, చెప్పకపోతే ఏం చేస్తావేంటి పెద్ద? చేయి అమ్మా. నేనేం చేస్తానమ్మా నా బొంద, ఇలా పిచ్చి పిచ్చిగా అరుస్తుంటాను అంతే. మనదే మళ్ళమాట. ఆయన ఏదో ఇంటికోసం వెతుకుంటున్నాడు. ఈ హైదరాబాద్ లో 14వ నెంబర్ తర్వాత 15వ నెంబరు ఏ 15 అవతల ఉంటుంది కదా, అదే చెప్పి పంపా. నిజమేనా? నమ్మొచ్చు కదా. ఒట్టు అయితే పద. అయినా నీకు ఇంత అనుమానం ఏంటి బావా? అనుమానించాలి, అది నా మీద పెట్టబడిన బాధ్యత. మీ నాన్ననేమో ఉన్న అరెకరం పొలం అమ్ముకుని రావయ్యా అంటే రాడు, అందుకే నిన్ను ఇక్కడ ఒంటరిగా ఉంచి ఎలాగూ నీ కాబోయే మొగుణ్ణి ఈ ఊళ్ళోనే ఉంటున్నాను కదా అని నీకు కాపలాగా నన్ను పెట్టాడు కదా. కాపలా? ఆయన మాట ప్రకారం నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాది, అందుకే రోజుకు 2-3 సార్లు వచ్చి నువ్వు ఎలా ఉన్నావు చూసెళ్ళేది. చాలా థాంక్స్. వనజ, ఇప్పుడు నీకేం కావాలి? కావాలి ఏమిటి? మనశ్శాంతి. మనశ్శాంతి? వాట్ ఈస్ దట్? అది ఎక్కడ దొరుకుతుంది? అవును, లూజ్ గా దొరుకుతుందా, ప్యాకెట్లలో దొరుకుతుందా? కొంతమంది లూజ్ గాళ్ళు వెళ్ళిపోతే ఫుల్ ప్యాకెట్ లో దొరుకుతుంది. అంటే నువ్వు వెళ్ళిపోతే నాకు మనశ్శాంతి దొరుకుతుంది. భారతి, పాపం బాగా అలసిపోయినట్టున్నా. తప్పండి. నీకున్న పనికి తోడు ఈ చుట్టాలు చాకరి ఒకటి వచ్చి పడింది. వెళ్ళు, ఎల్లుండి వెళ్ళిపోతారు. మన ఇంటికి చుట్టాలు ఎవరూ రాకుండా చూసుకుంటాను కదా, రా. ఇవాళ్ళకి వద్దండి, ఒళ్ళంతా పులిసిపోయింది. ప్లీజ్, కావాలంటే రేపు పొద్దున్నే ఎంత చక్కగా 7 నిద్రలే. ఈలోపు హరి మీద గిరిపడ్డా లేవద్దంతే. ఏమైనా పనులుంటే నేను చేసి పెడతాను, పాలు నేను పోయించుకుని కాచేస్తా. ప్లీజ్ వద్దండి. కమాన్, రమ్మంటుంటే ప్లీజ్ లే. భారతి ఇదిగో 5 అయింది, ఏమిటా మొత్తం నిద్ర? అరే, అవతల మా బాబాయ్ కాఫీ కాఫీ అంటూ మూర్చరోగిలా కింద పడి కొట్టుకుంటున్నాడు, లేచి కాఫీ పెట్టు. బద్ధకంగా ఉందండి, ఒక్క పావు గంట పడుకుంటాను. అవతలని పనులు పెట్టుకుని పడుకుంటానంటే ఎలా? మా బాబాయ్ పిల్లలు ఊరు చూసి వస్తారట, వాళ్ళకి టిఫిన్లు చేసి మధ్యాహ్నానికి భోజనం వండి పెట్టాలి. లేలే, టిఫిన్లు కూడా చేయాలా? ఏం తినకుండా పిల్లలు మధ్యాహ్నం దాకా ఎలా ఉంటారు? నేనొట్టి పిచ్చిదాన్నండి, రేపొత్తున 7 దాకా లేవక్కర్లేదని రాత్రి మీరంటే నిజం అనుకుని మురిసిపోయాను. రాసి పెట్టుండాలి కదా. ఏమంటే వంట ఏంటా?
నేను చేస్తానంటే వద్దంటారు మీరు. నువ్వు వంట చేస్తావా? వద్దు తల్లి, నన్ను ఇలా బతకని. మన పెళ్ళైన కొత్తలో చేసావుగా వంట. అప్పుడు నువ్వు వండిన బంగాళ దుంపలు ఇప్పటిదాకా గోడకి మేకులు కొట్టుకోవటానికి, ఇంట్లో కుంకుడుకాయలు కొట్టుకోవటానికి గుండ్రాళ్ళులాగా ఉపయోగిస్తున్నాగా. వంట చేస్తుందిట వంట. ఇటువంటి పెళ్ళం నాకు దొరికినందుకు చెప్పుకోవాలి. ఏమిటి మన పిల్ల రాక్షసుడు బిస్కెట్లు భోజనం చేస్తున్నాడు? ఇందాకే కదా 20 ఇడ్డెన్లు మింగాడు. ఆకలేస్తుందంటే నేనే ఇచ్చాను. అయినా ఇది కొన్నావా పెట్టావా? మీరు షాప్ లో నుంచి ఎత్తుకొచ్చినవి కదండి. ఏ విషయానికి ఏ శృతి వాడాలో, ఏది అరిచి చెప్పాలో, ఏది రహస్యంగా మాట్లాడాలో ఆ మాత్రం అర్థం అవుదేమో నీకు. హైదరాబాద్ మహానగరానికి వచ్చిన ఏళ్ళు వచ్చినాయి నీకు, ఏం లాభం? నా తలకాయే, నా తలకాయ. మాడు వాసన వస్తుందండి. ఏమండి నా తలకాయ? కాదు, లోపల పప్పు మాడి వచ్చింది. ఏమండి ఈ నోటీస్ తీసుకుని ఇక్కడ సంతకం పెట్టండి. మీరు కనక మేడం సుందరరావు గారు కదా? అవునండి. మీకెలా తెలిసింది? నేను కుక్కమ్మతుల కుటుంబరావు గారు అమ్మాయిని. అలాగా? మీరు నన్ను పెళ్లి చూపించి వస్తే నా 14వ పెళ్లి కొడుకు. ఆ రోజు మా అమ్మగారు మీకు తొక్కుడు లడ్లు కారపూస పెట్టారు. నేను సామాజ వరగమ్మన అని పాట పాడి వినిపించాను. మీరు పాట మధ్యలోనే పారిపోయారు, గుర్తొచ్చిందా? అమ్మో అమ్మో, అదెలా మర్చిపోతానమ్మా? మీరు పాడుతూ ఉంటే మా ఒంట్లో భూకంపం వచ్చినట్టు అయింది. మా ఊరు వెళ్ళగానే మా ఇంటిలో బాధి డాక్టర్ చూపించుకున్నాం. చెవిలో విష ప్రయోగం జరిగిందని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆ పాట బాగా నేర్చుకున్నాను, వింటారా? అయ్యో, అదేమిటి డలా పడిపోయారు? ఇక చచ్చిన ఈ వీధిలోకి రాను, నా డ్యూటీ వేరే వీధిలోకి మార్పించుకుంటాను. వస్తానమ్మా. చాముండి. ఏమండి? నేను వంట చేస్తానన్న విషయం ఆ వచ్చిన వాడితో ఎందుకు చెప్పావు? చెప్పు. నీ గొప్పతనాన్ని మంచితనాన్ని పొగిడానండి, అది తప్పేనా? నేను వంట చేస్తాగలంటాం కట్టే, నువ్వు ఆ విషయం నలుగురితో చెబుతూ నన్ను పొగడటం మహాబాధగా ఉంది. హేమా, ఏంటలా ఉన్నా? ఏమైందో? అరే, ఏడుస్తున్నావా? ఏం జరిగింది హేమా? బస్సులో ఎవడో రాసుకుని నా వెనక నిలబడ్డాడే, ఎంత అసభ్యంగా ప్రవర్తించాడో, ఇడియట్. నిజమే హేమా, బజార్లోకి వచ్చిన ప్రతి ఆడదాన్ని బజార్ దానిలాగే చూస్తారు కొందరు స్కౌండ్రల్స్. నేను రోజు బైక్ మీద వస్తానా? నన్ను డాష్ ఇచ్చి కింద పడేయాలని ఎంతో మంది ట్రై చేస్తుంటా తెలుసా? బస్సులో చోటున్నా సరే కావాలని మీది మీదకి వచ్చి రాసుకుంటే నిలబడ్డాం, ఏమాత్రం వీలు దొరికినా గుండెల మీద చేయాలని ప్రయత్నించడం, చచ్చా అందులో ఏం ఆనందం ఉంటుందో దరిద్రులకి. వాడు బ్రేక్ వేస్తే తూలినట్టుగా తూలి డైరెక్ట్ గా నా భుజం మీద చేయవేశాడే. చెప్పెట్టు కొట్టుకుపోయినావా రాసుకెళ్ళి? బస్తీగా కూడా నా వెంటే వచ్చాడు, ఇప్పుడు కూడా షాప్ బయట నిలబడున్నాడు. ఇప్పుడున్నాడా? అయితే గురుడికి గుణపాఠం చెప్పాల్సిందేనే. వద్దులే, ఊరుకోవే, ఊరుకుంటే మరీ గచ్చిపోతారే. మీరుండండి, నేను చిన్న ప్లాన్ వేస్తానుగా. హలో. హలో. ఇందాక బస్సులో వచ్చిన నల్ల చీర అమ్మాయి పేరు హేమలత, మీకు నచ్చిందా? నచ్చడం అంటే? ఆమెకు మీరు బాగా నచ్చారట. అలాగా? అయితే ఆవిడ నాకు చాలా బాగా నచ్చారు. అయితే ఓ పని చేయండి, సాయంత్రం 6 సంజీవి పార్క్ రండి, ఆ అమ్మాయిని తీసుకుని మేము వస్తాం. నిజంగా? ఒట్టు. ఓకే, అయితే 6 అలా అక్కడ ఉంటాను. సీ యూ. వనజ, నీకు ఫోన్. హలో వనజ, నేను సత్తుపండుని. ఏం బావా, ఇవాళ సాయంత్రమా? షాప్ లో నాకు కాస్త పనుంది బావా. నిజంగా పనుందా? నిజమే. లేకపోతే నాతో రావడం ఇష్టం లేక అలా అంటున్నావా? నీతో పార్క్ కి రావడం నాకు ఇష్టమే, కానీ ఇక్కడ చాలా పనుందే. ప్లీజ్ వనజ, ఇవాళ కుదరదు బావా, రేపు వెళ్దాం. ఏ ఉంటాను. హాయ్. హలో. చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నావా? నీకోసం ఎంతసేపైనా వెయిట్ చేయగలను. నువ్వు చాలా అదృష్టవంతురాలి, నా కన్ను నీ మీద పడింది. నువ్వు చాలా దురదృష్టవంతుడివి, మా వాళ్ళ చేతులు నీ మీద పడిపోతున్నాయి. ఏం గురు, బాగున్నావా? నా కళ్ళ చూడవండి, అది లేకపోతే నాకేం కనపడదు. కనపడదు కదా, మాకు కావాల్సింది కూడా అదే. పొరపాటును బుద్ధి కట్టి
తిరిగి తప్పు చేశాను. మీకో దండం. ఇంకా ఆడవాళ్ళ వంక కన్నెత్తేరా చూడను. మిమ్మల్ని నా చెల్లెలలా చూసుకుంటాను. ఇంత దిక్కుమాలని మాకు అక్కర్లేదు. పోయి ఇక్కడి నుంచి. వీడికి జన్మలో మన జోలికి రాడు హేమ. ఆలస్యం అయిపోయింది. మా అబ్బాయి అసలే ఒంట్లో బాగాలేదు కూడా. ఇక బయలుదేరదాం. ఓకే పదండి, మేము వెళ్ళి బస్ ఎక్కేస్తాం. నేను బండి తీసుకుని వెళ్తాను. ఓకే బాయ్ బాయ్. వస్తాయి బాయ్. ఏమ్మా నమస్కారం సార్. నమస్తే. ఎందుకమ్మా ఆయన అలా బాధేశారు? అలాగా అయితే ఇంకా బాధాల్సిందమ్మా వెధవ తచ్చిన వాడిని. ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళంటే లోకం అయిపోయింది వెధవలకి. నేను రావడం ఏంటి? నేను ఇక్కడే పార్క్ లో స్వీపర్ ఉద్యోగం చేస్తున్నాను కదా. పొద్దుటి నుంచి ఇక్కడే గట్టి బిక్కుంటూ కూర్చున్నా. వెళ్దాం పదా. అబ్బే మేం బండి ఎందుకు ఎక్కుతాం? మీరు లోనటిక్కులు కదా. లోనాల మీద వెళతారు, సువేగాల మీద వెళతారు, స్కూటర్ల మీద వెళతారు. మాకు బస్సులో వెళ్ళడానికి 50 పైసలు కూడా ఉండవు కదా. అందుకని మేము ట్యాక్సీల వెనక, గుర్రబండ్ల వెనక, ఆటోల వెనక పరిగెత్తుకుంటూ వెళ్తాం. పార్క్ కి రాని ప్రేమతో పిలిస్తే షాపులో పనుందని చెప్పి ఆ బట్ట బుర్రతో కలిసిరుతావా? ఎవడు వాడు చెప్పు, వాడితో నీకేమిటి సంబంధం? తేల్చేయి చెప్పు చెప్పు చెప్పు. ఎవడు వాడు చెప్పు. ఒకసారి నువ్వెంత పిచ్చిగా మాట్లాడతావో నీకే తెలియదు బావా. ఆ ముసలాయంతో నాకేం సంబంధం ఉంటుందని అనుమానం? మా హేమ, భారతి, దుర్గా, నేను, మేము నలుగురం పార్క్ లో పనుండి వచ్చాం. కావాలంటే వాడు వెళ్తున్నారు చూడు. నేను ఇటు బండి తీసుకొస్తుంటే ఆయన పలకరించాడు. ఆయన మా నాన్నకు స్నేహితుడు. అలాగా నిన్ను అనవసరంగా అనుమానించాను సుమా. నువ్వు ఒట్టి తిక్క రాసుకెళ్ళి రాసుకెళ్ బాగుంది. మరదల పిల్ల మంచి పేరే పెట్టింది. రాసుకెళ్ళంట ఒట్టి రాసుకెళ్ళి కూడా కాదు, తిక్క రాసుకెళ్ళంట. మరజా ఇగోని చెప్పులు రాసుకెళ్ళి, తిక్క రాసుకెళ్ళి. అయ్యో ఇదండి చెట్టు ఎక్కుతున్నానేంటి? అవును మరి తిక్క రాసుకెళ్ళి కదా, చెట్టు ఎక్కుతాను. సైకిల్ ఎందుకు ఎక్కుతాను? నేను ఎక్కవలసింది సైకిల్ కదా, చెట్టు ఎక్కుతున్నానేమిటి? తిక్క రాసుకెళ్ళి, తిక్క రాసుకెళ్ళి కదా, తిక్క రాసుకెళ్ళి. ఎవడో పిచ్చాళ్ళ ఉన్నాడు పాపం. గాడ్ సేవ్ హిమ్. ఒరే శంకరం, 16 ఫలాల్లోమని ఓ నోముందిరే అబ్బాయి, అది ఇవాళ నుంచే మొదలెట్టాలి. ఒక 17 ఆపిల్స్ పళ్ళు తెప్పించు. ఉన్న ఖర్చులకు తోడు ఆ కొత్త నోవు కూడా ఎందుకే? నోచిన నోవులు చాలు గానీ నోరు మూసి కూర్చో. ఈ నోములు వ్రతాలు నా కోసమేనా? మీ ఆరోగ్యం కోసమే. నా ఆరోగ్యం కోసం? ఆ 17 ఆపిల్ పళ్ళు ముక్కలు కోసుకుని నువ్వు మింగుతావా? కాదండి, 16 మంది ముత్తైదులకు పళ్ళు వాయనమిచ్చి 17 పండు నైవేద్యం పెట్టాలంట. బాగుంది, భేషుగ్గా ఉంది. ముగుడు ముండా కొడుకు ఆరోగ్యం కోసం నోవులు నోచి మీరు మీరు పళ్ళు పంచుకుని మింగుతారు, గాని ఆ వెధవకు మాత్రం ఏం పెట్టరు. ఇదిగో వచ్చే భవాని, ఇలా ఊళ్ళో వాళ్ళకి పళ్ళు పంచే బదులు ఆ 17 ఆపిల్ పళ్ళు నా చేత తినిపిస్తే కాస్త రక్తం పట్టి బలం పుంజుకుంటానే. నెలాఖరు రోజులు ఈ నోము ఇప్పుడే పెట్టుకోవాలి అత్తయ్యా. నిజమేనమ్మా, ఫస్ట్ దారి దాటకి పెట్టుకోకూడదే, అప్పుడు జీతాలు కూడా వస్తాయి. నువ్వు ఒకటి దొరికారా నాకు? పెళ్ళ మాటకి తన్నాను తాను నిస్సుంటవి. సరే మీ నాన్నన్నారంటే ఆ గద్ద ముక్కు చూడు, ఆ దిక్కుమాల ముక్కు సూటిగా పోయి అర్ధన సంపాదించుకుని రిటైర్ అయ్యారు. ఇక నువ్వున్నావంటే పోస్ట్ ఆఫీస్ లో తపాల బిడ్డలు అమ్ముకునే ఉద్యోగం, ప్రపంచం మొత్తం మీద పైరాబడలేని ఉద్యోగం ఒక్కటే. ఆ ఉద్యోగంలో పుసుక్కుని చేరిపోయావు. ఇక ఆ కోడలు పిల్లందంటే పచారీ కొట్ల ఉద్యోగం, పావు సేరు పంచదార పొట్లం కట్టి చెంగు చాట్ని పెట్టుకురావి అంటే చలి జ్వరం వచ్చిందల్లా గసగసగసు ఒడిగిపోతుంది. దోరికారు మా 5 సంత నాకు. మీరేం చేస్తారేమో నాకు తెలియదు. సాయంత్రానికి జాయింట్ గుడ్డలు యాప్లిస్ పండు కావాల్సిందే. పోనీ ఈసారి ద్రాక్ష పళ్ళు నువ్వు పెట్టుకోవే భవాని, 4 రూపాయి ఇస్తే 17 పళ్ళు వస్తాయి. ఎంచక్క అలా కుదరదు. యాప్లిస్ పళ్ళతోనే మొదలెట్టాలంట నోము. చిన్న పళ్ళు వాయనమిస్తే కొద్ది ఆరోగ్యం కలుగుతుందంట మొగుడికి, పెద్ద పళ్ళు వాయనమిస్తే పెద్ద ఆరోగ్యం కలుగుతుందంట. మొగుడు మొద్దులు వాడికి తినిపిస్తే ఆరోగ్యం, గాని వాడి కళ్ళ ముందే ఎదుటి వాళ్లకు వాయనమిస్తే వాడికేం ఆరోగ్యమో నా బొంద. 600 అయినా ఇవాళ నోము పట్టి తీరాల్సిందే దుర్గా. అలాగేనండి, మీరింతగా చెప్తున్నారు కాబట్టి నా గొలుసు తాకట్టు పెట్టి డబ్బు తెస్తాను. అలా చేయి, వచ్చే నెల విడిపించుకోవచ్చు. భగవంతుడా, ఓ పాతాళం నుంచి వచ్చావా? ఒరే నందికేశుడు నోవుకి నా చేతి గడియారం ఎగిరిపోయింది, శ్రావణ గౌరి వ్రతానికి శంకరంగాడి ఉంగరానికి కాళ్ళు వచ్చాయి, చిట్టి బొట్టు నోవుకి కోడలి గాజులు వెళ్ళిపోయాయి, ఇప్పుడు ఈ 16 ఫలాల నోవుకి దాని గొలుసుకి రెక్కలొస్తున్నాయన్నమాట. అన్ని నవరసుల బంగారం కరిగిపోయినా నాకు ఒక్క ఔషుడు బలం కూడా వచ్చి చావలేదు. నువ్వు నా హెల్త్ బాగు చేయలేవురా, వేస్ట్రా నువ్వు, శుద్ధ వేస్ట్.
ఏమిటి ఇంత ఆలస్యమైంది? బస్టల్ రద్దీగా ఉందండి, జనం వేలాడుతున్నారు, నడిచొచ్చాను. హోటల్ రైలుకు టైం అయింది, బాబాయ్ చిందులు తొక్కుతున్నాడు. అమ్మాయి రామ్మ తల పగిలిపోతుంది, కాసిన కాసిన నీళ్లు మా మహానుభావి, ఇక మేము బయలుదేరాలి. మావయ్య గారు అమ్మా ఈసారి పిల్లలకు ఊరు చూపించడం సరిగ్గా కుదరలేదురా అబ్బాయి, తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ ఆగి ఓ 4 రోజుల నుండి మరీ పెడతాను. అలాగే బాబాయ్. తీసుకోండి మావయ్య గారు. వస్తాం అమ్మాయి. మంచిది మావయ్య గారు. వస్తానరా. ఉంటా బాబాయ్. పిల్లలు త్వరగా ఎక్కంత టైం అవుతుంది. రంగనాథం నువ్వు ఎప్పుడు వచ్చావు? మొన్న వచ్చా, ఇప్పుడే బయలుదేరుతున్నా షిరిడి వెళ్దామని. ఏమ్మా బాగున్నావా? నేను రావటం నువ్వు వెళ్ళటం ఏం బాగలేదు, ఆగిపో, రేపు వెళ్ళొచ్చులే. సరే, చాలా కాలం అయింది, నీతో కాలక్షేపం చేసినట్టుంటుంది, రేపే బయలుదేరతాను. పిల్లలు మన ప్రయాణం క్యాన్సిల్. పదండి పదండి లోపల పదండి. ఇదేనా రావడం? అవునురా. ఏమ్మా కులాసైనా? రండి బాబాయ్ గారు, రండి పిన్ని. అతను బస్ స్టాప్ దగ్గర నుంచి నా వెంట పట్టాడే, చూపులకి మంచి వాళ్ళనే ఉన్నాడు. ఇదేం రౌడీ బుద్ధ మరి. వెళ్ళిపోయాడా? లేదు, షాప్ బయట తచ్చడుతున్నాడు. అడుగు, మనిషిని చూస్తే రౌడీ అనిపించడం లేదే. రౌడీలు మీ రౌడీలో అని మహాని స్టిక్కర్స్ అతికించుకోరు, ఇలాగే ఉంటారు. అతని పని నేను చెప్తాను, రండి. ఏం మాస్టరు, ఏంటి కథ? కథ? నేను కథలు హరికథలు చెప్పేవాడిని కాదండి. ఒకసారి ఇలా రండి. ఏం కావాలి మీకు? కొత్తగా గిఫ్ట్ ఐటమ్స్ ఏమైనా వచ్చాయేమోనని చూస్తున్నానండి. అంతేనా? ఐటమ్స్ వెనుకున్న అద్దాల నుంచి లోపల అమ్మాయిలు చూస్తున్నారా? నేనా? అయ్యో లేదండి. మా హేమలత వెనకపడ్డారట. ఆవిడ పేరు హేమలత, చాలా మంచి పేరండి. అయినా నేను ఆవిడ వెనకపడ్డావిటండి, ఆవిడే నా ముందు పడ్డారు. నా స్కూటర్ చెడిపోవడం చేత నేను బస్ ఎక్కాను, అదే బస్సులో ఆవిడే ఎక్కారు. ఆవిడ దిగిన స్టాప్లోనే నేను దిగాను, పక్కనున్న బ్యాంకులో నేను ఆఫీసర్ని. మీరు బ్యాంక్ ఆఫీసరా? ఏం మీకు అనుమానంగా ఉందా? గుడ్ మార్నింగ్ సార్. నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, ఐఎమ్ సారీ. సారీ నేను చెప్పాలి సార్. ఇట్స్ ఆల్ రైట్. హేమా, నువ్వు పప్పులో కారేశావే? ఏ? ఆయన మన షాప్ పక్కన ఉన్న బ్యాంక్ లో ఆఫీసర్ అట, స్కూటర్ చెడిపోతే బస్ ఎక్కారట. నువ్వేమో ఛాన్స్ దొరికింది కదా అని అనుమానించేశావు. ఛాన్స్ ఏమిటి నిమోహం? నాకెందుకో అలా అనిపించింది. వైదీభాయ్ ఆయన నీ పేరుని మెచ్చుకున్నాడే. చాలా ఊరుకవే, హేమలత చాలా మంచి పేరు అన్నాడు. ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ ఆడమలయాళం మీటింగ్స్. పంజోసండి బండి. సార్, సార్ సంపెంగ నూనె ఉందా? సంపెంగ నూనె ఒరిజినల్? అవునండి. మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె అంటే ఇదే. వెళ్ళవయ్యా, ఆ డబ్బులతో బియ్యం కొనుక్కోపా. పొరపాటున చూడకుండా మేము వెనక నిలబడ్డాను. ఇప్పుడు మన ఇద్దరం ఒకే బస్ ఎక్కుతాం, ఒకే స్టాప్ లో దిగుతాం. నేను మీతో పాటు మీ షాప్ దాకా వస్తాను, మీరు మీ ఫ్రెండ్స్ తో చెప్తారు. మళ్ళీ మీ ఫ్రెండ్ వచ్చి, ఏం మాస్టారు ఏమిటి కథ, ఏమిటి నవల, ఏమిటి సీరియల్ అంటూ నిష్కారణంగా నన్ను దులిపేస్తారు. అదిగో మీరు ఈ బస్సులో వెళ్ళండి, నేను తర్వాత బస్సులో వస్తాను. పర్వాలేదు రండి ప్లీజ్. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఈ మాసపు పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్ వాసురావు, గానం
శ్రీమతి పి సుశీల. కార్యేషు దాసీ కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభా రూపేషు లక్ష్మీ క్షమయా ధరిత్రి షట్కర్మయుక్త కులధర్మ పత్ని. కూల్ డ్రింకులు డబ్బాలు డబ్బాలు తాగండి, మేం కాఫీ ఎందుకు తాగుతాం?
మేము పుల్ల మజ్జిగ గంజి కూరలు కడిగిన నీళ్లు ఇవి తాగుతాం. కాఫీ తాగుతావా బాబా? మళ్ళీ ఒక వయ్యారం ఎవడా కుర్రాడు? నీతో పాటు కలిసి డాన్స్ చేసిన కుర్రాడు ఎవడం నాకు చెప్పు. మాట మార్చే ఉంటే చంపేస్తానంతే. వాడితో నువ్వు సరసాలాడుతున్నావు. వాడు నాకంటే అందంగా ఉన్నాడు, నేను తట్టుకోలేను. ఎవడో చెప్పు. మాట్లాడాలి, ప్రయత్నం చేయకు, చంపేస్తానంతే. వాడిని నువ్వు కౌగులించుకున్నావు కూడా నేను తట్టుకోలేను. ఎవడు వాడు? నా మొగుడు. నా మొగుడు చాలా పొన్నజా, అంత మాట నాకు, నేను తట్టుకోలేను. ప్లీజ్, ఎవడు వాడు? మనలో మాట బాగుంది బావ. నివర్స నీ ఊహలోకి ఎవరో కుర్రాడొస్తే అతనితో నేను పాట పాడినట్టు నువ్వు ఊహించుకుంటే ఆ తప్పు నాదా? అతనెవరో నేను చెప్పాలా? అసలు నీ ఊహలోకి ఎవడొచ్చాడో నాకేం తెలుస్తుంది? నువ్వు ఒట్టి ఫూల్ బావా. ఫూల్ మొన్నేమో లూజు, ఇప్పుడేమో ఫూలు. మరదల పిల్ల మంచి సరసాలు తెలిసిందే. పాపం బావను కదా బ్రహ్మాండమైన జోకులేస్తుంది మరదల పిల్ల. ఫూలు ఫూలంట. అవును మరి, కాబోయే మూడు కదా అలాగే జోకులేస్తుంది. అంతే మరి. సార్ సార్ నమస్కారం. నమస్తే నమస్తే, కూర్చోండి. బ్రిటానియా కంపెనీ నుంచి వచ్చానండి. మేము కొత్త బ్రాండ్ బిస్కెట్లు మార్కెట్ చేయబోతున్నాం. ఓ 200 ఇవ్వండి. ఎందుకు ఇప్పుడు? ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో వెంకటగిరి చీరలు తీసుకున్నానండి. ఆ చీరలు ఆయనకి ఇవ్వాలి. ఇవ్వండి. 200 ఇవ్వండి. ఎప్పుడు మీ జోబులో దొంగ డబ్బు ఉంటుందిగా. ఇషో ఇషో శృతి మెయింటైన్ చేయలే చాముండి. ఇదిగో వెళ్ళు వెళ్ళు. మన పిల్ల రాక్షసుడు ఏం చేస్తున్నాడు? స్కూల్కి వెళ్ళాడా? వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ టీచర్ ముక్కు కొరికేసి పారిపోయి వచ్చాడు. ముక్కు కొరికేశాడా? అది కూడా తినే పదార్థం అనుకున్నాడేమో కుక్క. ఒరే దరిద్రుడా, సబ్బు తింటున్నావా? నురుగులు కక్కుసావరా? పరేదాన్ని అడ్డమైన గడ్డి తింటలో వీడు గిన్నీస్ బుక్ లోకి ఎక్కుతాడే జామండి. వాడెవడో విమానాలని తిన్నట్టు వీడు బిల్డింగుల్ని కూడా మింగేస్తాడు. తీసుకుపోవాడిని. పదనన్నా, వస్తాను వస్తాను. మీరు పచ్చివలసి పద్మారావు గారు కదా? అవునండి. మీరు? నేను కుక్కుమత్తల కుటుంబరావు గారి అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చేశారు. నా 41వ పెళ్లి కొడుకు. మన పెళ్లి చూపులు నాడు మా అమ్మ మీకు బందర్ హల్వా మైసూర్ బోండా పెట్టింది. నేనప్పుడు అని పాట పాడు వినిపించాను. గుర్తొచ్చిందా? అమ్మా అన్నీ మర్చిపోయానమ్మా. దయచేసి నేను పనిచేసే కంపెనీ ఏదో చెప్పండమ్మా. బాటా కదమ్మా. నన్ను అమ్మా అంటావేమిటయ్యా? నేను పురుష తచ్చినాణ్ణి, నువ్వు పనిచేసేది బాటా కాదు. బ్రిటానియా బిస్కెట్ కళ్ళదోళ్ళ కంపెనీ. కళ్ళదోళ్ళ కంపెనీ. థ్యాంక్స్ అమ్మా, నేను వెళ్ళి కళ్ళదోడు పాల్గొట్టుకోవాలి. వాడి మతి చెడగొట్టావు. ఇప్పుడు వాడు బస్సు ఎక్కి ప్యాసింజర్ సీట్ లో కాదే డ్రైవర్ సీట్ లో కూర్చుంటాడు. చంపేస్తున్నావే చాముండి. ఇంటికి పో, వీడిని కూడా తీసుకుపో. రారా నాన్న. సార్ ఉత్తరం వచ్చింది. మన స్టాఫ్ని రమ్మను. అలాగే సార్. హెడ్ ఆఫీస్ నుంచి గూటింపు లెటర్ వచ్చింది. రాను రాను మన సేల్స్ తగ్గిపోతున్నాయని. అంచేత ఇవాళ నుంచి ఒక వస్తువు కొనడానికి వచ్చిన వాళ్ళకి 2 వస్తువులు అంటగట్టండి. సేల్స్ డబల్ అవ్వాలి. వెళ్ళండి. హలో రండి. సిబాక టూత్ బ్రష్ కావాలండి. ఒక వస్తువు అడిగిన వాళ్ళకి 2 అంటగట్టమన్నాడుగా మేనేజర్. 2 బ్రష్లు ఇవ్వు. 2 బ్రష్లతో ఎవరు పడుతూ ఉంటారు? నువ్వు నాకు 2 బ్రష్లు కావాలి. థ్యాంక్స్. 2 బ్రష్లు కొన్నాడంటే ఆయనకి పెళ్ళైందేమో. ఏమండి? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇది ఇవ్వండి. ఈ ప్యాకెట్? ఇదే. థ్యాంక్స్. ఇది కొన్నాడంటే డెఫినెట్ గా ఆయనకు పెళ్ళైపోయి ఉంటుంది. ఇంకా ఆయన మీద ఆశలు పెట్టుకోకు. హలో హేమగారు.
హలో ఇది కొన్నారా లేదండి ఇది మా ఫ్రెండ్ది వాడు ఊరెళ్ళాడు రెండు రోజులు నేను వాడుకుంటున్నాను రండి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను వద్దులేండి బస్ వస్తుందిగా వస్తుంది అనుకోండి ఈ లోపల వ్యాన్ వచ్చేసిందిగా ఇది నాకు రోజు ఉండే లగ్జరీ కాదు ప్లీజ్ మా ఇంట్లో పాదం మోపి మా ఇంటిని పునీతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అయ్యో ముందు చూడండి అలాగే వస్తాను కానీ ఒక షరతు మీద ఏమిటది మీ ఇంట్లో మీ శ్రీమతిని నాకు చూపించాలి షూర్ ఇంటిని ఇల్లాలని కూడా చూపిస్తాను ఇది లివింగ్ రూమ్ ఇది కిచెన్ రండి ఇది బెడ్రూమ్ ఇది ఓపెన్ ప్లేస్ ఇంట్లో మీ ఆవిడున్నారన్నారు మరి ఇల్లు తాళం వేసింది తన్ని చూస్తారా ఆవిడ లోపలే ఉన్నారా ఉంది ఒకవేళ మీకు నచ్చకపోతే మీరు కోపడ్డని బాధపడ్డని ప్రామిస్ చేస్తేనే చూపిస్తాను అదేమిటండి మీ ఆవిడ నాకు నచ్చకపోతే నేను కోపడ్డం ఏమిటి ఇల్లు చూసి ఇల్లాలని చూడమన్నారు కదా అందుకే ముందు ఇంటిని చూపించాను ఇప్పుడు ఇంటి ఆవిడని చూపిస్తాను రండి ఇక్కడ అటు తిరిగి నిలబడండి ఇప్పుడు వెనక్కి తిరగండి తనే నా శ్రీమతి అవును హేమగారు నేను కోరుకుంటున్న నా శ్రీమతి తనే అదే నా ఊహల్లోని ముచ్చటైన ఇల్లాలి రూపం నేను విచిత్రమైన వ్యక్తిని హేమగారు నాకు సామాన్యంగా ఎవరు నచ్చరు మీ ముఖంలో కనిపించే ఇంటెలిజెన్స్ మీ ప్రవర్తన మీ నడక మీ నడత నాకెందుకో చాలా చాలా బాగా నచ్చాయి ఇల్లు స్వర్గసీమ కావాలంటే మీలాంటి ఇల్లాలు ఇంట్లో ఉండాలని చాలా కాలంగా అనుకుంటున్నాను పెళ్ళయ్యాక ఏ వస్తువు గురించి తడుముకోకూడదని ముందే అన్నీ అమర్చిపెట్టాను చెప్తే మీరు నవ్వుతారేమో కానీ ఈవెన్ శారీస్ నైటీస్ కూడా కొనిచ్చాను ఇక ఇంట్లో ఇల్లాలు పాదం మోపడమే ఆలస్యం ఈ స్థానంలో ఈ ఆస్థానంలోకి మీరు అడుగు పెడితే ప్రపంచం మొత్తం మీద నాకంటే అదృష్టవంతుడు లేడని భావిస్తాను అఫ్కోర్స్ మీరు నాకు నచ్చారు కనుక నేను మీకు నచ్చాలనే సిద్ధాంతం ఏం లేదనుకోండి మీ రుచులు అభిరుచులు వేరు కావచ్చు నేను మీకు నచ్చకపోతే నా అభ్యర్థన మీకు అంగీకారయోగ్యం కాకపోతే నేను వెనక్కి తిరిగేసరికి మీరు వెళ్ళిపోవచ్చు నేను ఎందుకు మీకు నచ్చలేదని ఎన్నడూ మిమ్మల్ని నేను అడగను ఇన్ఫ్యాక్ట్ జీవితకాలంలో ఇంకెప్పుడూ మీకు ఎదురుపడను నేను వెనక్కి తిరిగేసరికి మీరు ఇంకా అక్కడే నిలబడి ఉంటే నేను చాలా అదృష్టవంతుడు నేను మురిసిపోతాను భాస్కరం గారు వయసులో ఉన్న పిల్లలు ప్రేమలో పడ్డం మోసగించబడ్డం ఎన్నో చోట్ల చూశాను విన్నాను నేను వయసుకు మించిన బాధ్యతలన్న మనిషిని బాధ్యతల బందికానాలో కష్టాల కటకటాల వెనుకున్న దాన్ని రేపో మాపో మీరు నన్ను మోసం చేస్తే దాన్ని తట్టుకునే శక్తి కూడా నాకు లేదండి దయచేసి నిజం చెప్పండి మీరు మాట్లాడిన మాటలన్నీ నిజాలేనా అమ్మను మించిన దైవం లేదంటారు నన్ను కన్న తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నా మాటల్లో అక్షరం అబద్ధం లేదు హేమగారు మీ బాధ్యతలు నాకు తెలుసు మీరు మీ పక్కన నిలబడే అవకాశాన్ని నాకు ఇస్తే మీ బాధ్యతల్లో నేను పాలు పంచుకుంటాను ఈ క్షణం నుంచి నన్ను మీ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా అనుకోండి మీ కష్టాలు నావి మీ కన్నీళ్లు నావి మీ సుఖం నాది మీ సంతోషం నాది హంసనాదము పిలుపు వంశధారలో వలపో
స్వప్నలోకాలాపన సంసార సుఖ విన తొలి కీర్తన లాస్ట్ డే కరెంటు బిల్లు కట్టాలి. ఇందా డబ్బు బిల్లు. బిల్లు కడితే చాలా? అంట్లు తోమి ఇల్లు చిమ్మి వంట కూడా చేయాలా? అదేమిటండి? అంతేలే, పని పాటాలేని మగాడంటే ఇంట్లో పని మనిషి కూడా లోకువే. ఛా, అలా మాట్లాడకండి. నేను ఎప్పుడైనా మిమ్మల్ని లోకుగా చూసానా? షాపుకు టైం అయిపోయిందని మిమ్మల్ని ఆ బిల్లు కట్టమన్నానే కానీ నాకు కుదరదు. నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఏమండి, ఇంట్లో పని, అటు షాపులో పని, దానికి తోడు చుట్టాల చాకరి, ఎన్నని చేయనండి నేను? ఒక్కో మనిషికి ఒక్కో రుచి. వాళ్ళకి నచ్చినవి వండి వడ్డించి ఇల్లంతా సర్దుకుని పడుకునేసరికి 12, మళ్ళీ తెల్లారగట్ల 4 గంటల నుంచి గానుగద్దులా చాకరీ. అవునులే, నా వైపు చుట్టాలంటే గిట్టదు నీకు. వాళ్ళు వస్తే చాలు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావు. వాళ్ళంటే గిట్టక కాదండి, చాకరీ చేయలేకంటున్నాను. నిద్ర చాలడం లేదు, నీరసం పెరుగుతోంది. ఇలా ఇంకొన్నాళ్ళు చాకరీ చేస్తే మంచాన పడిపోతానేమోనని భయం వేస్తోంది. కాస్త ఈ చుట్టాల రాకడిని అదుపు చేయండి. నా ఒక్కదాని జీతం ఎన్ని ఖర్చులకని చాలుతుంది? ఇంటి ఖర్చులకే బొటాబొటిగా సరిపోతుంది. ఇలా చుట్టాలు వచ్చి పడితే నెల నెల అప్పులు చేయాల్సి వస్తుంది. ఎందుకొచ్చిన చుట్టాలండి? వీళ్ళు తినిపోయేవాళ్ళు, 4 మాటలు అనిపోయేవాళ్లే తప్ప అవసరానికి ఆదుకునేవాళ్ళు కారండి. అబ్బాయి, మన గురుమూర్తి వచ్చాడు. కులసన మామయ్య గారు. అమ్మాయి, నువ్వు మాకు 2వ సారి కాఫీ ఇవ్వలేదు. ఫ్లాస్క్ లో పోసి పెట్టాను బాబాయ్. 6 ఏళ్ల నుంచి కాపురం చేస్తున్నాను, చుట్టాలు వస్తూనే ఉన్నారు. మీ ముందెప్పుడూ ఈ విషయం ఎత్తలేదు. ఇటు ఖర్చు విషయంలోనూ, అటు చాకరీ విషయంలోనూ ఒత్తిడికి తట్టుకోలేక ఇప్పుడు ఈ 4 ముక్కలు చెప్పాను. కరెంటు బిల్లు నేనే కడతానులేండి. పనిలో పని, ఆలస్యంలో ఆలస్యం వస్తాను. మీరా, రండి సార్, కూర్చోండి కూర్చోండి. తిని తిను, నీకింకాస్త తినిపిద్దామనే వచ్చాను. ఇవిగో 5,000 విరసనాలు, పంచదార కావాలి. ప్రతి నెల ఇంత సరుకు కొట్టేస్తుంటే బయట పడిపోతానేమో అని భయంగా ఉంది సార్. నిన్న మురిగినవాడికి చలివిటయ్యా, రేపు రాత్రికి మా మనుషులు వస్తారు, సరికిచ్చి పంపించు. అలాగే. హాయ్ బాబా, రా. హలో అనుజ. చెప్పు.
నీకు బాగా కావలసిన మనిష. వనజ వద్దు వనజ, నువ్వంత మాటనకు నా గుండె పేలిపోతుంది. నేను తట్టుకోలేను వనజ. చెప్పు ఎవరతను? కావాలంటే వెళ్ళి చూసుకో, లోపలున్నాడు. లోపలున్నాడా రాస్కెల్? మావయ్య నువ్వా? ఇదేనా రావడం? కాదు, నిన్ననే వచ్చి వరద బాధితులకు ఇస్తున్న ఆహార పొట్లాలు తింటూ వీధుల్లో తిరిగా. ఆ అడగడం చూడు, ఇదేనా రావడం? ఆ చెప్పులు నీవేనా? నావి కావు, ప్లాట్ఫారం మీద ఎవరో విడిచి కాళ్ళు కడుక్కుంటుంటే ఎత్తుకుని పారిపోయొచ్చా. ఆ అడగడం చూడు, చెప్పులు నీవేనా? భోంచేశావా మావయ్య? అబ్బే, మేం చెయ్యవరా? మేం భోజనాలు ఎందుకు చేస్తాం? మీరే పంచభక్ష పరిమాణాలతో భోజనాలు చేస్తారు. మేము గడ్డి గాధం ఆకులు అలవలు పిచ్చి కాగితాలు వాల్ పోస్టర్లు తిని బతుకుతాం. ఆ అడగటం చూడు. ఏమిటి, అమ్మాయిని తెగానుమానించి సతాయిస్తున్నావట? అంటే మావయ్య జాగ్రత్తగా చూసుకోమన్నావు కదా అని. పైగా ఒంటరిగా ఉంది చిన్నపిల్లని. ఊళ్ళోనే ఉన్నావు కదా, అప్పుడప్పుడు వచ్చి చూసిపోమన్నానే గాని ఇలా నిమిషం నిమిషానికి వచ్చి కురుపు సలిపినట్టు సలపమనలేదు. అయినా ఇంత అనుమానం పెరిగివేరా పింజారి విధవా? నిన్ను నిలబెట్టి తగలయ్యా, నీ పిండం పిచ్చి కాకులెత్తుకుపోయి మురి గుంటలో పారయ్యా. మావయ్యకి నేనంటే ఎంత ఇష్టమో, చక్కగా డోరారా పింజారి విధవా అని తిట్టాడు. ఈడియట్, ఇది ఇంకా బాగుంది. ఈడియట్ కొత్త ప్రయోగం. మరదల పిల్ల నన్ను ఈడియట్ ఉంది. ఓ మెట్టు పెంచింది సరసన తెలిసిన గరసన మరదలు కదా, అలాగే అంటుంది. నా ఫేస్ చూస్తే అలాగే అంటుంది. మరి ఈడియట్ కదా, ఈడియట్ ని. అయ్యో ఈడియట్ ని కదా, సైకిల్ మర్చిపోయా. ఈడియట్ ని, నేను ఈడియట్ ని. ఏమైనా నువ్వు ఇంత సడన్ గా ఇల్లు మారాలని పట్టుబట్టడం, మనం ఈ కొత్తింట్లోకి రావడం నేను ఎందుకో సరిపెట్టుకోలేకపోతున్నాను భారతి. ఇల్లు మారడం విషయంలో నేను మొండిపట్టు పట్టడం మీ మనసును నొప్పిస్తుందని నాకు తెలుసండి. అయినా నేను ఈ పనిచేసింది మన మంచికే. కొన్నాళ్ళు మనం ఇల్లు మారిన విషయం మన బంధువులు ఎవరికీ తెలియనివ్వద్దు. ఈలోపు మీకు ఏదైనా ఉద్యోగం వస్తే ఆ తర్వాత చుట్టాలు వచ్చినా ఖర్చులకి పెద్దగా ఇబ్బంది ఉండదు. భారతి, ఇంకా నాకు ఉద్యోగం వస్తుందన్న నమ్మకం రోజు రోజుకి సన్నగిల్లిపోతోంది. అలా నిరుత్సాహపడకండి, ఇల్లు మారాం కదా. ఈ కొత్తింటి వాస్తు మనకి శుభాలను కలిగిస్తుందేమో, మీ త్వరలోనే ఉద్యోగం వస్తుందేమో చూద్దాం. అందరూ వెళ్ళి ఇంకా రాలేదు. ఏం కావాలి? నువ్వు కావాలి. రోజు రోజుకి నీ మీద నాకు మనసు పెరిగిపోతుంది దుర్గా. పాపం మీ ఇంట్లో కూడా మీ ఆయన నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదని తెలిసింది. ఓ మంచి హోటల్లో రూమ్ బుక్ చేస్తాను, సాయంత్రం షాప్ అయిపోయినా కదా వెళ్దామేంటి. ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు రాస్కెల్. పని చేయడానికి వచ్చి ఆడది ఏ పని చేయడానికైనా వస్తుందని భ్రమపడకు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావో మర్యాద జాగ్రత్త. నూట 150 రూపాయలు తగ్గిందే, ఏ కౌంటర్లో కూర్చొని నిద్రపోతున్నావా? లేదు సార్, ఇన్నేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నాను. ఇంతవరకు ఎప్పుడు 1 రూపాయి కూడా తేడా రాలేదు. ఇవాళ ఎందుకు ఇంత డబ్బు తగ్గిందో అర్థం కావడం లేదు సార్. తగ్గిందో తప్పించావో ఎవరికి తెలుసు. మగాళ్ళకైతే జేబులు ఎత్తుకుతాం, ఆడవాళ్ళకి ఏమి ఎత్తుకుతాం? జాకెట్లో దోసేస్తారు, చీరకుచ్చెళ్ళలో దోపేస్తారు. మా బాగా చెప్పాను సార్. నన్ను వెతకమంటారా సార్? నేను అలాంటి దాన్ని కాను సార్. చూడమ్మాయి, నాకు అవన్నీ అనవసరం. పోయిన 150 తగ్గించి ఈ నెల జీతం నీకు ఇస్తున్నాను, తీసుకుపో. సార్, ఒక్కసారిగా అంత డబ్బు విరక్కొస్తే నేను చాలా ఇబ్బందుల్లో పడతాను సార్. నెలకు 10-20 తగ్గించుకోండి సార్. నెలకు 10 అంటే 15 నెలలు పడుతుంది, అది మనకి ఎలా కుదురుతుంది సార్? అలా కుదరదు, అందుకనే మొత్తం ఈ నెలలోనే కోసేశాను. ఇక ముందైనా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండు. ఏం లాభం లేదు, ఇక బయలుదేరు. ఏది జీతం? ఏది ఈ 10 రూపాయలు నీ పర్సనల్ ఖర్చు ఉంచుకో. ఇదేమిటి 150 రూపాయలు తగ్గిందేమిటి?
నిన్నే నా దగ్గరుండే క్యాష్ బాక్స్ లో క్యాష్ తగ్గిందండి. ఆ డబ్బుని నా జీతంలోంచి కోసేశారు. 150 రూపాయలు కోసేశారా? ఏమిటా, ఏమైంది? దుర్గకి 150 రూపాయలు జీతం తక్కువ ఇచ్చారమ్మా. తక్కువ ఇచ్చారా? అయ్యో అయ్యో, ఈ నెల కేదారేశ్వర నోము నోచుకుందాం అనుకుంటే అసలు దీనికి నా నోములు అంటేనే పడరా అబ్బాయి. ఇదే ఆ డబ్బు దాచేసి తక్కువ ఇచ్చారని అబద్ధమాడుతున్నట్టుంది. భవాని, నోరు పారేసుకో. అమ్మాయి క్యాష్ బాక్స్ లో 150 రూపాయలు తగ్గాయి. ఆ డబ్బుని జీతంలో వెరగ్గోసుకున్నారు. ముందు వెనక తెలుసుకోకుండా మాటలు మిగలకు. తప్పింత తక్కువ అవుతుందండి. అంత ఉల్లిపాయ తెలియకుండా కొట్టుకుంటుందా? ఒకట రెండా 150 రూపాయలంటే మాటలా? అసలు దీనికి ఈ మధ్య సోకులు ఎక్కువైపోయాయండి. ఆ సోకులకి తగలేసిందా? ఏ సోకగాడి కోసం ఖర్చు పెట్టిందో? తప్పు చేసిందని వదిలేసి తప్పు పట్టిన వాళ్ళ మీద విరుచబడతారే. బాగానే ఉంది మీ వరుస. అమ్మా దుర్గా, అది బ్రహ్మరాక్షసమ్మా. అక్షరాలు అన్నింటా దానికి తగ్గకూడదు కా త్రాష్ట్రుడు. వాళ్ళకి నువ్వు తెచ్చే రంగు కాగితాల గురించే తప్ప నీ నిండు జీవితాన్ని గురించిన ఆలోచన శ్రద్ధ అసలుండవమ్మా. ఊరుకో, బాధపడకమ్మా, మా అమ్మవు కదా, ఊరుకోమ్మా. నేను చెవిటి పిలుగునైపోయినా బాగుండేదమ్మా. నిన్ననే మాటలు నాకు వినపడేవి కావు, కానీ అవిటి పిలుగునైపోయానమ్మా. అన్నీ వినపడతాయి, ఏమీ చెయ్యలేను. గోపి రైట్. ఎందుకు రైట్? అను. ఎందుకక్క? అను, సిగరెట్ కాల్చావు కదా, భయపడ గోపి, నిన్ను కొట్టను. కొడితే నొప్పి తగ్గడంతోనే చెప్పిన మాట మరుపుకొచ్చేస్తుంది. ఇదిగోరా ఈ డబ్బు తీసుకో, మరిన్ని సిగరెట్లు కాల్చుకో. ఈ నెల అమ్మకి మందులుండవు. ఏమిటమ్మా అది? నువ్వు లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళు. ఈ నెల అమ్మకి మందులుండవు, పర్వాలేదు, ఆయాసపడుతుంది అంతే కదా. నాకు బస్ టికెట్కి డబ్బులుండవు, పర్వాలేదు, నడిచి వెళ్ళగలను. దేవికి గైడ్లు కొనలేను, పర్వాలేదు, పరీక్ష తప్పుతుంది అంతే కదా. నువ్వు మాత్రం నిశ్చింతగా సిగరెట్లు కాల్చుకున్నా, తీసుకో. తీసుకోరా అక్క. గోపి, మన తాతలు తండ్రులు మనకి కేవలం ఇంటి పేరుని మాత్రమే మిగిల్చారా, సెంటు భూమిని కూడా మిగిల్చలేదు. విలాసాలకి జల్సాలకి అలవాటు పడే అదృష్టం మనకి లేదు గోపి. ఈ ఇంట్లో పనిచేసే చేతులు రెండు, పొట్ట నింపుకునే నోళ్లు ఐదు ఉన్నాయి. నువ్వు కాల్చే 5-6 సిగరెట్ల ఖర్చుతో ఆకుకూర కొంటే ఒక పూట ఆదరు వెళ్ళిపోతుందిరా. అది అది మన పరిస్థితి. ఖర్చు చేయడం కాదు నాన్న, సంపాదించడం నేర్చుకో. 1 రూపాయి సంపాదించి నాకు చూపించు, అప్పుడు అప్పుడు నా తమ్ముడు ప్రయోజకుడయ్యాడని నేను సంతోషిస్తాను. వెళ్ళు, లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురా, అన్నం పెడతాను. వెళ్ళు. ఎక్కడి నుంచే ఉత్తరం? మా మంజుని చూసి వెళ్ళిన పెళ్లివారు రాశారు, ఇప్పుడే వచ్చింది. ఏం రాశారు? పిల్ల నచ్చిందని రాశారు, కాకపోతే కట్నమే కాస్త ఎక్కువ అడుగుతున్నారు. ఎంత అడుగుతున్నారు? 25,000. ఈ రోజుల్లో ఆ మాత్రం కట్నం కూడా ఇవ్వకపోతే మంచి సంబంధాలు దొరకవు హేమా. నిజమే అనుకో, కానీ నా దగ్గర అంత డబ్బు లేదే. ఎప్పుడో మాకున్న కాస్త పొలం అమ్మిన డబ్బు, నేను కొద్ది కొద్దిగా దాచుకున్న డబ్బు అంతా కలిపి 15,000 దాకా బ్యాంకులో ఉంది. కట్నానికే 10,000 తగ్గే, ఇక పెళ్లి ఖర్చు లాంఛనాలు ఎంత లేదన్నా ఇంకో 10,000 అవుతాయి కదా. అవును అవుతాయి, ఏ వస్తువును ముట్టుకున్నా మండిపోతుందాయి. మంచి సంబంధం వదులుకోవడానికి మనసప్పడం లేదు, పెళ్లి చేయడానికి చేతిలో డబ్బు లేదు. ఓ పని చేద్దాం హేమా, మీ భాస్కరం గారు పనిచేసేది బ్యాంకులోనే కదా, ఆయన ఏమైనా అప్పిపిస్తారేమో కనుక్కుందాం. వద్దే, ఆయన అడగటం బాగుండదు. ఇందులో తప్పే ఉందే, వీలవుతుందేమో అడిగి చూద్దాం. మనం అడిగేది ఓ శుభకార్యం కోసం కదా. ఏమిటి ఇక్కడ అడంగుల చర్చ? ఏ గోళ్ల రంగు మంచిది, ఆవకాయ పెట్టడం ఎలా, ఏ రంగు చీరకి ఏ ఫాల్ అయితే బాగుంటుంది, అంతేనా? అసలు మీరు పని చేయడానికి వచ్చారా, పేరంటానికి వచ్చారా?
వెళ్ళండి పని చూసుకోండి పని. మా ఫ్రెండ్స్ సరళ, రాణి, కళ్యాణి వీళ్ళందరూ పరీక్షలు అయిపోయాయి కదా, యాదగిరిగుట్ట వెళ్ళి దేవుణ్ణి చూసొద్దాం రమ్మంటున్నారక్క నన్ను. మనిషికి 50 రూపాయలు అవుతుందట. వద్దన్నాను. ఏ అంత డబ్బు మన దగ్గర ఎక్కడుందక్క? పిచ్చి పిల్ల, ఎప్పుడు ఇల్లు చదువు ఇవేనా? అప్పుడప్పుడు మిగతా లోకం ఏమిటో కూడా తెలుసుకోవాలి. నువ్వు వాళ్ళతో వెళ్ళిరా, నేను డబ్బిస్తాను. అంత డబ్బు? ఒక 30 రోజులు మా షాప్కి నడిచి వెళ్ళొచ్చేసానంటే ఆ డబ్బు మిగులుతుంది. ఇన్నేళ్లలో నువ్వు మొదటిసారిగా నన్ను ఒక 50 రూపాయలు అడిగావు. అది కూడా ఇవ్వలేకపోదమ్మా అక్క, నువ్వు వెళ్దుగానే. అదేమిటి ఇప్పుడు పెళ్లి ఖర్చు అవి పెట్టుకుని 50 రూపాయలు తగ్గితే పెళ్లి ఆగిపోదమ్మా. లేవకండి, చూడముచ్చటగా ఉంది. లేవరా, కూర్చోండి. మా ఇల్లు మీకు. మీ కొలీగ్ వనజ గారు మీ అడ్రస్ ఇచ్చారు. అలాగా. అమ్మా, ఈయన భాస్కరరావు గారని, మా షాప్ పక్కనే ఉన్న బ్యాంకులో ఆఫీసర్. మా అమ్మగారు. నమస్తే. మా చెల్లెళ్ళు మంచు, దేవి, తమ్ముడు గోపి. మంచు, కాఫీ. ఇప్పుడే వద్దు ప్లీజ్. మీ చేత ఈ కాగితాల మీద సంతకం చేయించి తీసుకెళ్దామని వచ్చాను. ఏమిటవి? వనజ గారు మీ పరిస్థితి అంతా నాకు చెప్పారు. మీ మంజు పెళ్లికి 20,000 కావాలట కదా, ఆ డబ్బు మా బ్యాంకులో అప్పుగా తీసుకోవడానికి అప్లికేషన్ ఇది. నాకు అంత డబ్బు అప్పిస్తారా? గ్యారంటీ సిగ్నేచర్ నేను పెడతాను, సెక్యూరిటీ నేనిస్తాను. మీరెందుకు ఇంత రిస్క్ తీసుకోవడం? మీ భారాన్ని కొంత తగ్గించడానికి, జరుగుతున్న శుభకార్యంలో నా ప్రమేయం ఉందని తృప్తిపడడానికి. యు ఆర్ గ్రేట్ భాస్కరం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సంతకం పెట్టండి, ఇదిగో. ఈ చెప్పులు పాలిష్ చేయకూడదు. మీ హేమకు చచ్చిపోయి ఎన్ని రోజులైంది బాబు? అక్క. అవునయ్యా, పాపం మీ అక్క చచ్చిపోయింది కదా, తిండి గడవక ఇలా బూట్ పాలిష్లు చేసుకుని బ్రతుకుతున్నారు. కాదక్క, చిన్నక్క పెళ్లి కోసమని నువ్వు ఒక్క దానివి ఎంత కష్టపడుతున్నావు, పైసా పైసా ఎలా కూడబెడుతున్నావు. నేను చూస్తూనే ఉన్నానక్క, రోజుకి రూపాయిన ఆదా అవ్వాలని మీ షాప్కి నడిచి వెళ్ళొస్తున్నావు. నేనేం చేసి సంపాదించినా నా డబ్బుతో పెళ్లివారికి అన్నం పెట్టలేనక్క. కనీసం ఆ అన్నం వడ్డించేందుకు విస్తరాకులైనా నా సంపాదనతో నేను కొనిద్దామని. ఏమిటి మగపిల్లి వారు గొడవ చేస్తున్నారు? ఎందుకని? మంజు వాళ్ళ అత్తగారికి 8 మంది అన్నదమ్ములు ఉన్నారట, వాళ్ళందరికీ పంచల చేపలు పెడితేనే కానీ పిల్లాన్ని పీటల మీద కూర్చొనివ్వం అంటున్నారు. అవునమ్మాయి, నా తోడు పుట్టిన వాళ్ళు మా బాబాయ్ గారు అబ్బాయిలు అందరూ కలిసి నాకు మొత్తం 8 మంది అన్నదమ్ములు. పెళ్లి కొడుకు మేనమావలకి కనీసం పంచల చేప కూడా పెట్టకుండా తూతో మంగళ పెళ్లి చేస్తా అంటే ఎలాగా? మనం ముందనుకున్న లంచనాల్లో ఈ పంచల చేపల విషయం మీరు చెప్పలేదు. పంచల చేపలు, చేతి రుమాళ్ళు, జాకెట్ గుడ్డలు ఇవి కూడా లంచనా చెప్పాలా? అవి మీరు తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుందండి? మీకు అన్నదమ్ములు 8 మంది ఉన్నారు, 80 మంది ఉన్నారు, మాకెలా తెలుస్తుంది? ఇదిగో అమ్మాయి, ఈ ఇంటితో సంబంధం లేదని నువ్వు మాట్లాడక మధ్యలో. అత్తయ్య గారు, మీరు అడిగిన కట్నం లాంఛనాలన్నీ తల తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి అందించాను. ఉన్నంతలో ఘనంగా పెళ్లి జరిపించడానికి ఏర్పాట్లు చేశాను. మీరు అడిగిన పంచల చేపలు కూడా పెడతాను, కాస్త నాకు టైం ఇవ్వండి. 16 రోజుల పండక్కి ఆ ముచ్చట తీరుస్తాను, దయచేసి కాదనకండి. చాలు చాలే అమ్మా, చెప్పొచ్చా? నువ్వు పెట్టే బోడు పంచల చేపల కోసం మా వాళ్ళు బోలెడంత ఛార్జీలు పెట్టుకుని మళ్ళీ 16 రోజుల పంటకు వస్తారా? అదేం కుదరదు, ఆ ముత్తడైతే ఇప్పుడు జరిపించాల్సింది. ఇప్పటికిప్పుడు అంటే నా దగ్గర డబ్బు లేదండి. అవేమి నాకు తెలియదు, అవతల ముహూర్తానికి టైం అవుతుంది. ఏ విషయం నువ్వు తెలిస్తే పెళ్లి జరిపించవలసింది లేదు మేము తెలుస్తాం. అత్తయ్య గారు, పెద్దవారు, మీకు ఇది భావ్యం కాదు. ఇంకా నువ్వేం మాట్లాడకు, చెప్పింది చెయ్యి.
ఆడపల్లి వారంటే ఆటలమ్మ వీళ్ళకి ఆడుకుంటారంతే. ఇదిగో నా దగ్గర 200 ఉంది తీసుకో. హేమా నా దగ్గర 100 ఉంది. ఇదిగో నా దగ్గర 50 ఉంది. హేమగారు ఓసారి ఇలా వస్తారా? నా దగ్గర 1000 రూపాయలు మాత్రమే ఉన్నాయి భాస్కరం గారు. కబుక్కుని చిల్లర ఖర్చుకి చేతి కింద ఉంటుందని ఉంచాను. ఇప్పుడు ఆ డబ్బుతో పంచలు తెప్పిస్తే తర్వాత ఖర్చులవి. ఆ డబ్బు మీ దగ్గరే ఉంచండి, ఈ డబ్బుతో పంచలు తెప్పించండి. వద్దండి ప్లీజ్. మీ దగ్గర తీసుకున్న అప్పు మళ్ళీ ఇప్పట్లో తీర్చలేనండి. నా రాబడి నాకు తెలుసు కదా. తీర్చద్దు, అసలు ఇది అప్పు కాదు, మీ చెల్లెలకి నా తరఫున పెళ్లి కానుక. నాకు అక్క చెల్లెలు ఎవరు లేరు హేమగారు. ఈ సంబరం చూస్తుంటే తను నాకు వరుస కాకపోయినా నా చెల్లెలు పెళ్లి జరుగుతున్నంత ఆనందంగా ఉంది నాకు. మీ సుఖం నాది, మీ సంతోషం నాదని ఇదివరకు ఒకసారి చెప్పాను కదా. మీ సంతోషంలో నన్ను పాలు పంచుకునేవరా? అంత స్వార్థం పనికిరాదు హేమగారు, తీసుకోండి ప్లీజ్. ఒరే గోపి. ఏవక్క? త్వరగా వెళ్ళి 9 పంచల చాపలు మంచివి చూసి పట్టానన్నా. ఇంకోటి మిగిలిపోయిందక్క. అది ఈ పెళ్లి ఆగిపోకుండా అడ్డుపడిన అమృత హృదయలో భాస్కరం గారికి పెట్టు. అబ్బే నాకెందుకండి గోపి. కాళ్ళకి దండం తినమ్మా, ఇవన్నీ గబగబ తినేయాలి. నీళ్ళు తాగుతావా? నా తండ్రి నా తండ్రి, ఈవినింగ్ ప్రోగ్రామ్ అప్పుడే మొదలెట్టేశావా? తిన్నా అన్న తిను. ఇవి అయిపోయిన తర్వాత అలా లోపలికి వస్తే నా రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా కొరుక్కు తినేది. పిల్లోడికి దిష్టి తగులుతుంది. దిష్ట వీడి పుష్టికి నేను వీధుల్లో ముష్టికి బయలుదేరాల్సి వచ్చేటట్టుంది. మీ నాన్న నాకు ఇచ్చిన కట్నం 3 ఏళ్లలో ఉఫ్ఫు మను చేశాడు. నిన్న కొన్న చొక్క ఇవాళ పట్టి తావడం లేదా? అన్ని మీ నాన్న పోలికలే. గమిడి గేదె టైప్, ఎప్పుడు నెవరేయటమే. నువ్వు తిన్నా, నువ్వేం పట్టించుకోకు. ఎక్కడదండి ఇంత డబ్బు? కొట్లో కొంత సరుకు ఓ పార్టీకి ఇస్తానన్నాను, వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు. అంటే దొంగ డబ్బన్న మాట. శృతి తెలియని పెళ్ళాలి ఎక్కడ దొరికేవే నాకు. రహస్యాన్ని నెమ్మదిగా మాట్లాడాలి. షాప్ కట్టేశారా? షాప్ కట్టేశారా? షాప్ కట్టేశారా అని అడుగుతున్నావా? అది రహస్యం కాదు, గట్టిగా మాట్లాడు. అయితే వెళ్ళి వంట చేయండి. ఇది రహస్యమే, నెమ్మదిగా మాట్లాడు. చంపుతున్నావే చావండి. ఏమండి నిన్ను కాదు. చూడమ్మా చీకట్లో ఇల్లు గుర్తుపట్టలేకపోతున్నాను. 124 నెంబర్ ఇల్లు ఎక్కడ? ఇది 122 అండి. 124 నెంబర్ ఆ పక్కన ఉంది. ఆగండి ఆగండి. మీరు ముచ్చరేకుల ముకుందరావు గారు కదా? అవునమ్మా, మీరు బాగా అనుమానం పెట్టారు. మీరు? నేను కుక్కమ్మతల కుటుంబరావు గారి అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చేసి వెళ్ళిన 32వ పెళ్లి కొడుకు. మా అమ్మగారు చిట్టిగారులు మడత కాజాలు చేసి పెట్టింది. నేనప్పుడు పాడు వినిపించాను, గుర్తొచ్చిందా? క్షమించండమ్మా, పెళ్లి చూపుల సంగతి గుర్తు చేసేసరికి నాకేమిటో మతిస్థిమితం తప్పినట్టయింది. బయటికి అలా వెళ్ళాలి కదా, లోపలికి ఇలా వెళుతున్నానేమిటి? అవును నేను వెతుకుతున్నది ఏ నెంబర్ గురించి? 624 గురించేనా? కాదండి 124 నెంబర్ పక్కనుంది. క్షమించమ్మా. అయ్యో ఇదేమిటి? అవును ఇదేమిటి? నమస్కారం కాళ్ళతో పెడుతున్నానేమిటి? చేతులతో పెట్టాలి కదా. నాకేమిటో అయింది, నాకేదో అయింది. స్టాఫ్ అందరూ రండి. రాత్రి మా ఇంటికి ఫోన్ వచ్చింది. వైజాగ్ నుంచి బాస్ ఫోన్ చేశారు. రాను వ్యాపారం తగ్గిపోతుంది ఏమిటని వాయించి వదిలేశాడు ఆయన. నష్టాలు ఊబిలో నడిస్తే అసలు ఈ బ్రాంచ్ నేను మూసేస్తానన్నాడు. సార్ సేల్స్ పెరగడానికి ఫ్రీ గిఫ్ట్లు డిస్కౌంట్లు ఇలాంటివి ఏమైనా పెడదాం సార్? ఆడ సలహా నాకు అక్కర్లేదు. ఆడదాని సలహా విని బాగుపడ్డవాడు ఈ భూమి మీద లేడు. ఆడవాళ్ళ సలహా మీరు పట్టించుకోరు. మగ అయిన గురునాథం సలహా చెప్పడు ఎలా సార్? అతనికే మగ మహారాజు,
ఈ విషయం గురించి ఆలోచిస్తూనే ఉండుంటాడు. అవును సార్, రేపు పాటికి మీకు బ్రిలియంట్ థాట్ ఇస్తాను. విన్నారా, వెళ్ళండి, సేల్స్ పెంచండి, వెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళి స్టాక్ వెరిఫై చేయి, నేను ఇక్కడ కౌంటర్లో కూర్చుంటాను. ఇక్కడ మేనేజర్ ఎవరయ్యా? నేనే. ఏం కావాలి సార్? నా పేరు అన్నారావు, అందరూ నన్ను అన్నా అని పిలుస్తుంటారు. వచ్చిన పని ఏమిటో చెప్పండి. ఆ మైకేల్ గారిలాగా నేను నెలకి నీకు 10,000 పంపిస్తూ ఉంటాను. ఆ సరుకు వాడికి కాకుండా నాకు ఇస్తూ ఉండు. మిస్టర్, నేను దొంగ సరుకు అమ్మేవాడిని కాదు. ఆ మైకేల్ ఎవడో నాకు తెలియదు. అరవకు తమ్ముడు, నరాలు చిట్లిపోతాయి. మర్యాదగా నాకు సరికిస్తేనే ఇక్కడ షాప్ ఉంటుంది, లేకపోతే రేపు ఈ పాటికి ఇక్కడ శ్మశానం ఉండి శవాలు కాలుతూ ఉంటాయి. ఏం బెదిరిస్తున్నావా? నన్ను దొంగ సరుకు అమ్మమంటున్నావా అని నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. పద స్టేషన్కి. పోలీస్ స్టేషన్కి పద రా, నీ అంతు తేలుస్తాను. ఫోన్ కొట్టుకోనా? 2 రూపాయలు ఇచ్చి కొట్టుకో. అది తీసుకో, జేబులో పెట్టు. తమ్ముడు, నన్ను ఈ పెద్ద మనిషి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తానంటున్నాడు, కాస్త చూసుకో. రా. చూడండి ఎస్ఐ గారు, ఈ మనిషి ఎవరో నాకు లంచం ఇచ్చి మా షాప్లోని సరుకు దొంగతనంగా ఇమ్మంటున్నాడు సార్. అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ. ఏమండి ఆయన చెప్పేది తెలుసా సార్? మీకు ఇంటి నుంచి ఫోన్ సార్. 1 మినిట్. ఎరా దొంగ రాజకీయాలు, నా మీద పోలీసులు కంప్లైంట్ ఇస్తావా? అయ్యో కొడతాడే, అయ్యో నిజాంతం బెట్ట. కానిస్టేబుల్ గారు అలా చూస్తూ నిలబడతారేంటండి, నన్ను కాపాడండి. అయ్యో ఏమైంది, ఇక్కడ ఉన్నారేమిటి? ఎస్ఐ గారు, మీరు అలా లోపలికి వెళ్ళగానే వీడిలా పాలక వర్గం మీద ప్రతిపక్షం విరుచుకుపడ్డట్టు పడ్డాడంట. అయ్యా పీపు మొహం ఛాతి తలకాయ అనే వ్యత్యాసం లేకుండా చితగా బాధి. అయ్యా చిదంబరం గారు, పెద్దవారు తమరిలా అబద్ధాలు చెప్పచ్చా? కానిస్టేబుల్ గారు, అయ్యా వారిని నేను కొట్టానా? లేదండి. ఓయ్ పోలీసు, నిన్ను దొంగలు తోలా, ఆయన నన్ను కొట్టలా. లేదండి, ఆయన ఇక్కడే అలాగే చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారండి. అమ్మా. ఓకే లీవ్ ఇట్. ఏమండి ఆయన మేమే చేస్తున్న అభియోగం నిజమేనా సార్? ఇంటి నుంచి ఫోన్ సార్. మళ్ళీనా? నేను నిన్ను ఏమిటండి ఇలా చాపట్లో పడినారు? లేవండి, ఇదేం బాగుండా. లేవండి. మీరట్టు వెళ్ళగానే వీడు మళ్ళీ రాక్షసుడిలా రెచ్చిపోయాడు. ఈసారి మొండెం కింద భాగాలు కూడా టచ్ చేసి వదిలేడండి బాబు. చదువుకోండి, మీకు అన్ని పరాచకాలే. కానిస్టేబుల్ గారు సార్, నేను వారిని. లేదు సార్, మీరు ఆయన్ని కొట్టలేదు. ఇందాకటి నుంచి అలా చేతులు కట్టుకుని కూర్చునే ఉన్నారు. అయ్యో అయ్యో ఎంత పచ్చబద్ధమా. ఏమండి దొంగ గారు, మీరు అన్ని చూస్తూనే ఉన్నారు కదా, మీరు చెప్పండి ఈయన నన్ను కొట్టలేదు? అయ్యో తెలుగు తెలియదయ్యా. మన భాష వాడివే, ఇది నా ప్రాణానికి వచ్చింది. ఆ విషయం వదిలేయండి. ఏమండి ఈయన చెప్తున్నది నిజమేనా సార్? మీకు నుంచి ఫోన్ సార్. ఇందాక కట్ అయింది, 1 మినిట్. అయ్యా ఈసారి మీరు నన్ను కూడా లోపలికి తీసుకెళ్ళండి. మీరు 1 మినిట్ అని లోపలికి పెడుతున్నారు, వీడు ఆ 1 మినిట్ లో నన్ను 50 షాట్స్ బిగుతున్నాడు. వాళ్ళంతా పచ్చి పుండి అయిపోయింది బాబు. మీకు పుణ్యం ఫోన్ లో మారుతుంటే మీరెందుకండి? వెళ్ళిపోయాడు, అయిపోయింది. రారా హై క్లాస్ రజిక, ఉతుక్కో, ఇక నీదే ఆలోచన, కొట్టుకో. చూడు అయ్యో నాయన, అదో ఇంకా నేను మొదలెట్లా. ఈ ఎస్ఐ పోలీసులు అంతా మనవాళ్ళే. నువ్వు నాకు సరికిస్తానని ఒప్పుకునేంత వరకు అట్ట వాళ్ళ ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వస్తూనే ఉంటుంది. చెప్పు, మర్యాదగా నువ్వు నాకు సరికిస్తావా? ఆయన వచ్చేలోపు మళ్ళీ రేవు పెట్టమంటావా? అట్టరా దారికి. మాకు మాకు రాజీ కుదిరింది ఎస్ఐ గారు. సాయంత్రం తమ్ముడిని మీ ఇంటికి పంపిస్తాను. ఓకే. ఏమండి ఆయన మీద కంప్లైంట్ ఉందా? ఇంకా లేదు సార్. ఉందంటే మీకు మీ ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, మీరు 1 మినిట్ అని లోపలికి పెడతారు.
ఆ 1 మినిట్ లో శ్రీవారు నన్ను 50 పిగ్స్ పీకుతారు. అంచేత శ్రీవారి మీద నాకు ఏ విధమైన కంప్లైంట్స్ లేవు సార్. అసలు మేమిద్దరం గోచి పెట్టుకునే దశ నుంచి పేచీలు లేని స్నేహితులం సార్. వెరీ గుడ్, వెళ్ళండి. చూడండి కానిస్టేబుల్ గారు, ఒక్కసారి మీ టోపీ తీసి చేత్తో పట్టుకుంటారా? ఎప్పుడైనా నేను నిన్ను కొట్టానా? లేదు సార్. అయ్యో దెబ్బలేమిటండి? పొరపాటున విమానం కింద పడ్డాను, గట్టిగా రవక్కి. ఎవరన్నా కొట్టారా? ముద్దు పెట్టుకున్నారు, నా మొహం కందిపోయింది. ఈ డబ్బు తీసుకో, మీరు వాళ్ళ పెట్టునే స్నానం చేసి వస్తాను. చంటి ఆకలి అంటూ గొడవ చేస్తున్నాడు, స్నానం చేసి త్వరగా వంట చేసేయండి. ఉషో ఉషో, ఈ పెద్దలకు 1000 నమస్కారాలు. అంత గట్టిగా అరవకి. డబ్బు జాగ్రత్త. చాలా థ్యాంక్స్ అమ్మా, మీ సహాయాన్ని ఈ జన్మలో మర్చిపోలేను. వస్తానమ్మా. మంచిదండి. ఎవరే ఆయన? నాకు చిన్నప్పుడు సంగీతం నేర్పించిన మాస్టర్ అండి. నీకు సంగీతం నేర్పిన మాస్టర్? ముందు తెలుసుంటే వాడు పీక నొక్కేవాడు. పాపం 10 రోజుల్లో వాళ్ళ అమ్మాయి పెళ్లి అంట, డబ్బు లేదంటూ వచ్చారు. వస్తే ఇందాక మీరు ఇచ్చిన డబ్బు ఇచ్చేసాను. ఆ డబ్బు ఇచ్చేసావా? మళ్ళీ 4 రోజులు ఇచ్చేస్తానన్నారండి. పాపం చాలా మంచి మనిషి. అది సరేనే అమ్మా, పై నుంచి సరుకు రావడం లేదు. 2 పార్టీల వాళ్ళకి సరుకులు ఇస్తానని చెప్పి డబ్బు తీసుకున్నాను. ఆ డబ్బును ఇలా అప్పులు ఇచ్చేసి దరాలు చేసేసి ఖర్చు చేస్తే ఎలాగే? సరుకు రాకపోతే వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగి ఎలా ఇవ్వగలను? డబ్బు ఇవ్వకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారు. ఫోన్లేండి, చంపేస్తారు అంతే కదా. నేను తీర్థయాత్ర నుంచి రాగానే మాస్టర్ గారి దగ్గర నుంచి ఆ డబ్బు తీసుకుని మీకు ఇచ్చేస్తాగా? తీర్థయాత్రలేమిటే? అయ్యో మీకు చెప్పనే లేదు కదూ, నేను మా అక్కలిద్దరు మొత్తం 3 సంపూర్ణ ఉత్తర దేశ యాత్రకి టికెట్లు తీసుకున్నాం అండి. కాశీ, ప్రయాగ, రిషికేశం, బద్రీనాథ్, కేదారీనాథ్. అట్నించే వైకుంఠ యాత్ర కూడా చేసేయకూడదు, నాకు ఈ పేరు తప్పేది. ఇప్పుడు తీరు కూర్చుని తీర్థయాత్రలు ఎందుకే నీకు? మన కష్టాలు తీరిపోయి త్వరలో సొంతలు కొనుక్కునేలా అందరు దేవుళ్ళని ప్రార్థిద్దామని. అయ్యో ఆలస్యం అయిపోతుంది, త్వరగా వంట చెయ్యి. ఉషో ఉషో, అరవకు పాయింట్ అర్థమైంది. మా చెల్లెలి అత్తగారు ఒట్టి డబ్బు మనుషుల్లో ఉన్నారండి. ఏమైంది? పండక్కి మా మరిదికి 6 జతల బట్టలు పెట్టాలని ఆర్డర్ చేశారు. అవి ఎలా కొంటానో, మీ బ్యాంక్ నుంచి తీసుకున్న అప్పు ఎలా తీరుస్తానో ఏమీ అర్థం కాకుండా ఉంది. పండక్కి బట్టలు పెట్టే విషయం పెద్ద ప్రాబ్లం కదా హేమా, కొనిద్దాం. ఈ నెల నుంచి నెలకెంత బ్యాంకులో అమౌంట్ జమ చేస్తూ ఉండు, నేను కొంత వేస్తుంటాను. ఇగో ఏమిటి సర్వే? షాపు నష్టాల్లో నడుస్తోంది, స్టాఫ్ లో ఓ 4 తీసేయమని హెడ్ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. ఆడవాళ్ళు అనవసరం అని మీ 4 తీసేస్తున్నా. 1 మంత్ నోటీస్ ఇచ్చాను మీకు, వచ్చే 1st మీ ఉద్యోగాలు విడిపోతాయి. వద్దొద్దు, బతిమాల్టాలు అవి ఏం పెట్టుకోకండి, నా చేతుల్లో ఏం లేదు, అంతా హెడ్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్. వెళ్ళండి, ఈ నెల అయినా సరిగ్గా పనిచేయండి. వెళ్ళమంటుంటే ఏమిటి ఈసారి 200 తగ్గిందే? ఆ డబ్బు ఈ నెల జీతంలో నుంచి కోసేస్తున్నాను. వెళ్ళే. ఏం జరిగిందని చచ్చిపోదాం అనుకుంటున్నావు? కిందటి నెల ఈ నెల సరిగ్గా జీతాలు ఇచ్చే రోజునే నా క్యాష్ బాక్స్ నుంచి డబ్బు ఎవరో కొట్టేస్తున్నారు వనజా. పోయిన నెల 150 రూపాయలు తగ్గింది, మేనేజర్ ఆ డబ్బు నా జీతం నుంచి విరగ్గోసాడు. ఇంటికి తక్కువ జీతం తీసుకెళ్తే మా అత్తగారు నన్ను నానా మాట్లున్నారు. చివరికి నాకు రంకు కూడా అంత కట్టారు. ఇవాళ 250 రూపాయలు తగ్గింది. ఇంత తక్కువ డబ్బు ఇంటికి తీసుకెళ్తే ఆవిడనే మాటల్ని ఊహించడానికి కూడా నాకు ధైర్యం చాలడం లేదు. నేను నేను దెబ్బలైనా సహించగలను కానీ మాటల్ని భరించలేనే. అందుకని రైలు కింద పడి చచ్చిపోదాం అనుకుంటున్నావా? అంటే నీ జీవితం ఖరీదు కేవలం 250 రూపాయలేనమాట. అవునా? ఎంత పిచ్చిదన్న దుర్గా, నన్ను ఏం చేయమంటావే? ఇంతకంటే ఇంకో మార్గం నాకు తోచలేదు.
నీ జీతంలో తగ్గిన 250 రూపాయలు నేను ఇస్తాను, ఇంటికి తీసుకెళ్ళు. నువ్విస్తే తిరిగి నీకెలా తీర్చగలను? వద్దు, తీర్చొద్దు. ఈ నెల నా క్యాష్ బాక్స్ నుంచి డబ్బు పోయిందనుకుంటాను. 200 300 పోతే చచ్చిపోదామని ప్రయత్నించే వెరితనం నాకు లేదు. ఇందా తీసుకో. వద్దులే. తీసుకోమంటుంటే వద్దు. ఓ చెల్లెలు, అక్కకి డబ్బు ఇవ్వకూడదా దుర్గా? ఇంకెంత తిట్టా మట్టి? ఇల్లు మారితే కలిసి వస్తుందన్నావు, వాస్తన్నావు నా మొహం అన్నావు. చూడిప్పుడు ఈ ఇంట్లోకి వచ్చాక నాకు ఉద్యోగం రాలేదు సరికదా, నీకున్న ఉద్యోగం కాస్త ఊడింది. ఇప్పుడు ఇద్దరం కలిసి వీధుల్లో పడి అడుక్కు తినాలి. మనం అడుక్కు తింటాం, పస్తులుండి చస్తాం. మంజో మొగుడికి స్కూటర్ కొనిస్తానని మాట ఇచ్చావు కదే, ఇప్పుడు అది ఎలా కుదురుతుంది? అసలే తలకు మించిన అప్పు ఉంది, దానికి తోడు ఈ స్కూటర్ ఖర్చు. ఎన్ని గొడవలుండగా ఇప్పుడు నీ ఉద్యోగం పోతే మంజో కాపురం ముక్క చెక్కలైపోతుంది తల్లి. భగవంతుడా, నువ్వేం కంగారు పడకమ్మా, జరిగేది జరగమ్మా అంటావు. ఈ నెల అమ్మకి నోముల ఖర్చు ఎక్కువ ఉందట, కాస్త నీ పర్సనల్ ఖర్చులు తగ్గించుకో. ఈ 5 రూపాయలు ఉంచు. నెల రోజులు ఆఫీస్కి వెళ్ళి పనిచేసి రావాల్సిందాన్ని. దాహం వేస్తుంది, ఏ సోడానో తాగాలనిపిస్తుంది, ఆకలేసి కళ్ళు తిరుగుతాయి, ఏ పండో ఫలమో తినాలనిపిస్తుంది. 30 రోజుల ఖర్చుకి 5 రూపాయలు ఇస్తున్నారా? ఎలా సరిపోతుందండి? సరిపెట్టుకోవాలంతే. ఎలాగో బస్సుకు సీజన్ టికెట్ ఉందిగా, ఇంకా ఆడవాళ్ళ ఖర్చులే ఉంటాయి. అలవాట్లకి ఆడామగ తేడాలుంటాయి, కానీ ఆకలికి ఆ తేడాలుండవండి. ఇంకా ఈ నెలకి ఇంతే. భగవంతుడా, ఈసారి ఇట్టొచ్చావా? చూసావరా, మా సొంటకి ఒక్కరోజు సిగరెట్ ఖర్చురా 5ను, కోడల్ని 5తో నెల రోజులు సర్దుకోమంటున్నాడు. ఈ పురుషాహంకారణ రూపమాపలేవరు నువ్వు? వేస్ట్రా, శుద్ధ వేస్ట్రా నువ్వు. ఈ కవర్లో ఏముందో చూడండి. అయ్యో, ఏమైందిరా? దుర్గకి 1 మంత్ నోటీస్ ఇచ్చాను నాన్న, వచ్చే ఫస్ట్ నుంచి ఉద్యోగం తీసేస్తారట. అయ్యో అయ్యో, ఉద్యోగం తీసేస్తారా? అక్కడే పొరపాట్లు చేసిందో ఈ తక్కులాడి పీనుగు. నన్ను ఒక్కదాన్ని కాకత్తయ్య గారు, అందరినీ తీసేసి మా బ్రాంచ్ మూసేస్తున్నారు. కొట్టు మూసేస్తున్నారా? అమ్మో అమ్మో, నేను ఇంకా ఈ నెల మూసివైనోమో, గరుడు పంచమైనోమో, పౌడర్ డబ్బాల్లోమో, సెంట్ సీసాల్లోమో నోచుకోవాలి. నీ ఉద్యోగం ఓడిపోతే ఎలాగే తల్లి? నోముల సంగతి సరేనమ్మా, వచ్చే నెల నుంచి నా ఒక్కడి జీతంతో అసలు ఇల్లు గడిచేదిలా? ఇల్లు ఎలాగ నడుస్తుంది లేరా? ఓ పూట పస్తులు నేను ఇడిచి రావచ్చు, నా నోములు అయిపోతాయే. పోన్లే, ఆ పేడ వెరగడైపోతుంది చక్క. మా చెల్లెలి భర్తకి స్కూటర్ కొని పెడతానని మాటిచ్చాను, ఈ ఉద్యోగం పోతే అది కుదరదు. మా వారికి ఇంకా ఉద్యోగం రాలేదు, నా ఉద్యోగం పోయిందంటే మా ఇంటిలి పాది పస్తులు ఉండాల్సిందే. ఈ ఏడాది పంటలు సరిగ్గా పండలేదు, నెల నెలా కొంత డబ్బు పంపమని రాశాడు మా నాన్న. ఈ ఉద్యోగం పోతే డబ్బెలా పంపగలను? నా ఉద్యోగం పోతే మా వారి ఒక్కరి జీతంతో ఇంటి ఖర్చులు, వ్రతాల ఖర్చులు, మావగారి వైద్యపు ఖర్చు జరగదు. మనందరికీ రకరకాల సమస్యలున్నాయి, అందుకని ఎలాగైనా ఏం చేసినా సరే ఈ ఉద్యోగాలు నిలుపుకోవాల్సిందే. ఎలా నిలుపుకుంటాం? శ్రీముఖాలు రాని వచ్చాయి కదా. పోనీ సేల్స్ పెరిగితే హెడ్ ఆఫీస్ని బతిమాలుకుని ఉద్యోగాలు కంటిన్యూ చేయొచ్చు అనుకుంటే వ్యాపారం పెంచడానికి మనం చెప్పే మార్గాల్ని ఆ మేనేజర్ పట్టించుకోడు. ఆ మేనేజర్ మన మాట వినుంటే అసలు మనకి అవస్థ వచ్చేది కాదు కదా. మన ఉద్యోగాలు నిలబెట్టుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఏమిటది? మేనేజర్ని మన 4 కలిసి కిడ్నాప్ చేయాలి. కిడ్నాప్ చేయాలా? అవును. ఆయన నెత్తుకెళ్ళి ఎక్కడో దాచేస్తే మన ఉద్యోగాలు ఎలా నిలబడతాయి? మేనేజర్ని బెదిరించో భయపెట్టో ఆయన ఊరెడుతున్నట్టు, మేనేజర్ ఇన్ఛార్జిగా మనలో ఎవరినో అపాయింట్ చేసినట్టు ఉత్తరం తీసుకుందాం. తీసుకుని ఆ ఉత్తరం చూపించి ఆఫీస్ని నెలంతా మనం మేనేజ్ చేస్తాం. బాగా ఆలోచించి రకరకాల ప్లాన్స్ తయారు చేసి సేల్స్ పెంచుతాం, టర్న్ ఓవర్ పెంచి చూపించి మన ఉద్యోగాలు నిలుపుకుంటాం. ఆలోచన బాగానే ఉంది, కానీ వద్దే, మా వారికి తెలిస్తే కోప్పడతారు. మా వారు ఊరుకోరు, వద్దులే. అదేమిటే, హేమ చెప్పింది బ్రిలియంట్ ఐడియా. కానీ ఆయన ఎక్కడ దాచిపెడదాం? మా ఇంట్లో ఎవరు ఉండరు కదా, అక్కడ పెడదాం. కరెక్ట్. ఇంకోసారి ఆలోచించండి, మన ప్లాన్ విడిచికొట్టి మనం అప్రతిష్ట పాలవ్వం కదా. అప్రతిష్ట సంగతి దేవుడు ఎరుగు. ఆయన గనక కంప్లైంట్ ఇచ్చారంటే మన 4ని జైల్లో వేస్తారు. ఒక మనిషిని నిర్బంధించడం నేరం తెలుసా? అమ్మో, అయితే అసలొద్దు బాబు. ఏదో ఒకటి చేయకపోతే ఉద్యోగాలు ఓడిపోక తప్పవు కదా భారతి. కొద్దిగా రిస్క్ తీసుకుందాం, పకడ్బందీగా ప్లాన్ చేసి ఆ పని చేద్దాం. ఓకే హేమా, వీళ్ళిద్దరూ ఒట్టి బెదిరగొట్టులే, కానీ నీ వెంట నేనుంటాను. ఆ మేనేజర్ని ఎలా కిడ్నాప్ చేయాలో నువ్వు చెప్పు, ఆ పని నేను చేసేస్తాను. చిదంబరానికి డబ్బిచ్చి 1 రోజులైనా సరికింత వరకు పంపలేదు,
వాడింటికెళ్ళి వాడిని చావబాది సరుకు పట్టుకొద్దాం పద. అలాగే బాస్. గృహమే కదా స్వర్గ సీమా, ఇల్లాలు లేని గృహమే కదా స్వర్గ సీమా. మీరు వాడి కోసం వచ్చారా? మీరు వచ్చింది వాడి కోసమేగా. మా బాస్ వాడిని ఈడ్చుకురమ్మన్నారు, మేము వాడిని తీసుకుపోవడానికి వచ్చాం. సత్యం, ఇద్దరి ములాళ్ళు దిగిపోయారు. చిదంబరం గేడు తీసే ఉంది అమ్మా. వరుజా సమయానికి కనిపించావు. నన్ను చంపేయడానికి మనుషులు వచ్చారమ్మా. నన్ను ఎక్కడికైనా ఎత్తుకెళ్ళిపోయి దాచేయమ్మా, లేకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారు. నేను వచ్చింది అందుకే సార్. ఎవరు నన్ను చంపేయడానికి? కాదు, మిమ్మల్ని ఇక్కడ నుంచి తప్పించడానికి. రండి సార్, ఎక్కండి, కమ్ ఆన్ ఫాస్ట్.
దొంగకాయ తొట్టు చూసి కోస్త కోస్త కుదురుకున్నది. భస్టు పట్టి వేస్ట్ అయిపోక అస్టు టెస్ట్ గెలుచుకున్నాము. తప్పింది యమగండం దాటవా తుడిగుండం, తప్పింది యమగండం దాటవా తుడిగుండం. ఇంటి కాట నిలవలేని వంటి దానిరో, బెదిరి కంటి దానిరో, అసలే కంటి దానిరో. ఇంటి కాట నిలవలేని తలపేసేయమ్మా త్వరగా. అమ్మయ్యా అమ్మా, ఇప్పటికి ప్రాణం కుదుటబడిందమ్మా. ఆ రెండు వర్గాల రాక్షసుల్లో నేనెవరి కంటబడ్డా? నన్ను చంపి పాతరేస్తారమ్మా. పోనీ మా ఆవిడగలమ్మి, వాళ్ళ డబ్బు వాళ్ళ మొహాన బారేద్దామంటే సమయానికి అది ఊళ్ళో లేకుండా పోయింది. కాస్త మా ఆవిడ వచ్చేంత వరకు నన్ను రక్షించమ్మా. చచ్చి నీ కడుపులు పుడతాను. మీరు ఇక్కడ ఎన్నాళ్ళైనా ఉండొచ్చు, ఇంకా మీరు రౌడీల గురించి భయపడకండి సార్. నేను షాపుకి వచ్చినా ప్రమాదమేనమ్మా. ఆ తలమాసిన వేధవులు అక్కడా కాపు కాస్తారు. ఎరక్కపోయి ఇరుక్కున్నానమ్మా, చచ్చిపోతున్నాను. ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంది నా పరిస్థితి. పోనీ ఈ నాలుగు రోజులు మీరు షాపుకి రాకండి సార్, ఆ వ్యవహారాలు మేము చూసుకుంటాం. కాకపోతే గురునాథం గారికి ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఒక పని చేస్తానమ్మా, నేను మా ఆవిడతో తీర్థయాత్రలకు ఎడుతున్నట్టు, ఓ నెల రోజులు సెలవు పెడుతున్నట్టు ఉత్తరం రాసి నీకు ఇస్తాను. అది షాపులో అందరికి చూపించు. బాగుంది సార్, అలా రాసివ్వండి. పెన్ను కూడానమ్మా. ఆ ఉత్తరంలోనే మీరు వచ్చేంత వరకు మన షాప్ కి ఇన్ఛార్జ్ మేనేజర్ గా మా హేమలత ఉంటుందని రాసివ్వండి. ఇంకెవరితో ఏ ప్రాబ్లం ఉండదు. కరెక్ట్ అమ్మా, అలాగే రాసిస్తాను. కాఫీ తీసుకో సార్. ఇదిగోనమ్మా ఉత్తరం, నీకు చాలా శ్రమిస్తున్నాను. అబ్బే శ్రమే లేదు సార్, వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు మాకిలా కలిసి వచ్చింది. అంటే? అదే సార్, మీరు మమ్మల్ని ఎంతో అభిమానంగా చూసుకుంటారు కదా, ఆ రుణం తీర్చుకోవాలని మేము ఎన్నోసార్లు అనుకున్నాం, చివరికి అవకాశం ఇలా వచ్చింది. థాంక్స్ అమ్మా. షాపు టైం అయింది, బయలుదేరు. వంట చేసి టేబుల్ మీద రెడీగా ఉంచాను సార్, మీకు ఆకలి వేసినప్పుడు ఫోన్ చేయండి. ఇంట్లో అన్ని రెడీగానే ఉన్నాయి, యు ఫీల్ ఫ్రీ సార్. అలాగే. చూడమ్మా, నేను ఎక్కడికి బయటకు వెళ్ళను, తాళం వేసుకెళ్ళి ఎందుకైనా మంచిది. అలాగే సార్. వస్తాను సార్. నేను కుటుంబ సమేతంగా తీర్థయాత్రలకు వెళుతున్నాను, నేను తిరిగి వచ్చుటకు నెల రోజులు పట్టవచ్చు, అందువల్ల ఇన్ఛార్జ్ మేనేజర్ గా హేమలతను నియమిస్తున్నాను. మేనేజ్మెంట్ మీకు అప్ప చెప్పాడు ఆయన, నాకు అప్పగిస్తే పోయేది. ఏం చేస్తాం, కానివ్వండి. ఎలాగైనా ఈ నెల రోజుల అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. అవును, జనం తగ్గింపు ధరలంటే వేలం వెరిగా వచ్చేస్తారోయ్. మన షాపులో వస్తువుల రేటు 10% పెంచి దాంట్లోంచి 10% డిస్కౌంట్ ఇస్తున్నాం అందాం. బిల్ నెంబర్లన్నీ వేసి నెల చివరిలో డ్రా తీస్తామని, గెలిచిన వాళ్ళకి టీవీ ఏదో బహుమతిగా ఇస్తామని పేపర్లో వేయిద్దాం. ప్రైజ్ వస్తుందని అందరికీ ఆశ ఉంటుంది కదా, దాంతో సేల్స్ పెరుగుతాయి. గోడల మీద పోస్టర్లు అవి అంటించాలి, పేపర్లో పబ్లిసిటీ పెంచాలి. ఈ ఊళ్ళో ఎక్కడ చూసినా మన సూపర్ నిట్స్ పేరు మారుమోగిపోవాలి. కరెక్ట్.
మన దగ్గర ఎక్స్పైరీ డేట్కు దగ్గర పడుతున్న మందులు, ఓల్డ్ స్టాక్ అయిన బిస్కెట్ ప్యాకెట్లు, చాక్లెట్స్ ఇలాంటి ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవి మూడు కొంటే ఒకటి ఫ్రీ అందాం. ఓల్డ్ స్టాక్ అంతా ఎగిరిపోతుంది. అవును, అలా చేద్దాం. ఈ 30 రోజులు మనం శ్రమ అనుకోకుండా రాత్రి మెవలు కష్టపడాలి. మా ఆఫీసులో కొత్త వాళ్ళందరూ అత్తవారి నుంచి కార్లు స్కూటర్లు అడిగి తెచ్చుకుంటున్నారమ్మా. వాళ్ళందరి ముందు నాకు చిన్నతనంగా ఉంటుంది. ఉంటుంది, ఉండదు మరి. తూతూ మంత్రం పెళ్లి జరిపించి ఈ శని పెనుగుని మూసవాయిన ముత్తైదులా చిన్న ఎత్తు బంగారాన్ని పెట్టకుండా మన ఇంటికి పంపి చేతు దులుపు కూర్చుంది నక్క. ఒక అచ్చటా ముచ్చటా లేదు, పెట్టిపోతలేవు. అసలు దీని పీడ వదిలించుకుంటే నువ్వెంచక్క హెచ్చు కట్టును వచ్చే సంబంధాలు చూసుకుని ఇంకో పెళ్లి చేసుకోవచ్చురా అబ్బాయి. కాలిపోతుందండి, పొద్దున వాణి ఉన్నాడు పిల్లాడు. రోజుకో జబ్బు దరిద్రుడికి. వాడేం తప్పు చేశాడని వాణ్ణి తిడతారండి. మన కర్మమో ఏ దేవుళ్ళ శాపమో అంతగా ఆరోగ్యం సరిగా ఉండని బిడ్డ పుట్టాడు. వాడు వింటుండగా అంతంత మాటలు అనకండి, వాడి చిన్న మనసు చివుక్కుమంటుంది. సరే, వాణ్ణి త్వరగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. ఇప్పటికే షాప్కి టైం అయిపోయింది, కాస్త మీరు వాణ్ణి హాస్పిటల్ తీసుకెళ్తే. నాకు కుదరదు. ఈవేళ నన్ను ఫ్రెండ్ ఫ్యాక్టరీకి తీసుకెళ్లి ఉద్యోగం విషయం రికమెండ్ చేస్తానన్నాడు. ఈ నెలాఖరికి నీ ఉద్యోగం ఉడుతుంది కదా, ఈలోపు నేనేదో ఒకటి చిన్నదో చితకదో ఉద్యోగం చూసుకోకపోతే ఎలా బతుకుతాం? గంట ఒక్క గంట వాడి కోసం ఖర్చు పెట్టండి. నాకు కుదరదు. వాడు నాకే కాదు మీకు బిడ్డేనండి. అవును, నాకే కాదు నీకు బిడ్డే కదా, అప్పని నువ్వు చేయొచ్చుగా. ఇది వరకు వాడిని 800 సార్లు నేను ఆసుపత్రికి తీసుకెళ్లలేదండి. ఈ నెల రోజుల్లో ఎలాగైనా సరే వ్యాపారాన్ని పెంచి మా ఉద్యోగాలని నిలుపుకోవాలని మేం నలుగురు రాత్రి పగళ్ళు ఎంత కష్టపడుతున్నామో మీకు తెలుసు. ఆ కారణంగా ఇవాళ ఈ పని చూడమని మిమ్మల్ని అడుగుతున్నానే గాని. అంటే అంటే నీకు పిల్లాడి కంటే ఉద్యోగం ముఖ్యం అన్నమాట? అంత మాట అనకండి. నాకు ఉద్యోగం కంటే, ఇంకా చెప్పాలంటే పిల్లాడి కంటే కూడా మీరు మీరు ముఖ్యం అండి. మీకు ఉద్యోగం రాక నా ఉద్యోగం పోతే మీరు మరింత బాధపడతారని, ఎలాగైనా ఈ ఉద్యోగం నిలబెట్టుకోవాలని ఆరాటపడుతున్నాను. అది గమనించండి. నువ్వు లక్ష చెప్పు, వాణ్ణి నేను ఆసుపత్రికి తీసుకెళ్లను. సరే, మిమ్మల్ని బలవంత పెట్టను. పినిగారు, మా నానికి ఒంట్లో బాగుండలేదు, నాకు షాపులో అర్జెంట్ పనుంది, మా వారికి ఇంటర్వ్యూ ఉంది. కాస్త ఏమనుకోకుండా మీ అబ్బాయిని డాక్టర్ దయానందరావు గారి దగ్గరికి వీణ్ణి తీసుకెళ్లి చూపించమని చెప్తారా? అలాగేనమ్మా, మా వాడు బయటికి వెళ్ళాడు, రాగానే పంపిస్తాను. థ్యాంక్స్ పినిగారు, వస్తాను. ఏమండి, పక్కింటి పిన్నిగారు ఇల్లు తాళం వేసింది, మా నాని వాళ్ళ డాక్టర్కి చూపించారట్నా. కన్న కొడుకంటే లక్షణం లేకుండా ఓ కూరల సంచిలాగానో పాల క్యాన్ లాగానో పిల్లాన్ని పక్కింట్లో పడేసేళ్ళావుగా. వాళ్ళ అబ్బాయి సాయంత్రం దాకా రాలేదట, ఆవిడ నానిగాని డాక్టర్ దగ్గర పంపలేదు. నేను బయట తిరిగి 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 వచ్చి వాడిని తీసుకెళ్లి ఆసుపత్రిలో జరిపించాను. అలాగా, వాడు ఇప్పుడు అక్కడే ఉన్నాడా? నేను వెళ్తానండి. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? దయానందరావు గారి హాస్పిటల్కి. వాడు అక్కడ లేడు. అక్కడ లేడా? ఎక్కడున్నాడండి? ఏ హాస్పిటల్లో ఉన్నాడు? చెప్పను. మీకు నన్ను సరదాగా ఏడిపించాలనుంటే ఇంకో మాట ఏదైనా అనండి, బాధ పెట్టాలనుంటే ఇంకో పని ఏదైనా చేయండి, కానీ ఇది కాదండి. చెప్పండి, నాని ఏ ఆసుపత్రిలో ఉన్నాడు? ఆ ఆసుపత్రి పేరు నీకు చెప్పను. ఏ, ఎందుకు చెప్పరు? నీకు కన్న కొడుకు కంటే నీ చిన్న ఉద్యోగం పెద్దదైపోయింది కదా. ఏమండి, నా పరిస్థితి మీకు చెప్పాను, ఇంకా నన్ను గుచ్చిన చోటే గుచ్చి గుచ్చి వేధించడం మీరు చేయదగ్గ పని కాదండి. ప్లీజ్, మీకు దండం పెడతాను. చెప్పండి, వాడు ఏ ఆసుపత్రిలో ఉన్నాడు? వాడికి ఎలా ఉందో తెలుసుకోకపోతే ఈ గుండె ఆగిపోతుందండి. కొడుకంటే ఎంత ప్రేమో. నిజంగా ప్రేమేనండి. వాణ్ణి ఇక్కడ ఇక్కడ మోసానండి. వాడు నా కడుపు లోపల తంతూ ఉంటే అమ్మ నవ్వుబోతున్నానన్న ఆనందంతో భరించాను. నా అందమో ఆరోగ్యమో చెడిపోతుందని నేను భయపడలేదండి. వాడి ఆరోగ్యం కోసం తల్లిపాలు తాగించి పెంచాను. వాడు నా ప్రాణంలో ప్రాణం అండి. ప్రేమ ఎందుకుండదు? పోనీ, ఏ ఆసుపత్రిలో ఉన్నాడో తర్వాత చెప్తారు, కానీ ఎలా ఉన్నాడో చెప్పండి, మీకు దండం పెడతాను. కండిషన్ సీరియస్ గా ఉందన్నారు, అసలు ఈ పాటికి ఉన్నాడో చచ్చాడో. మీరు ఆ మాట అనగానే నా కడుపులోంచి చెగసిన మాటకి నా నోటికి మధ్య ఈ రెండు చిన్ని బంగారు రేకులు అడ్డుపడ్డాయండి. Thank you.
గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్. మా అబ్బాయి టెంపరేచర్ కంట్రోల్ కావటం లేదు, తల్లి మీద బెంగ పెట్టుకున్నాడు అనుకుంటాను. అమ్మ అమ్మ అని కలవరిస్తున్నాడు. లే బాబు, వెంటనే మీ మిస్సెస్ని తీసుకొచ్చి చూపించండి, లేకపోతే చాలా ప్రమాదం. డాక్టర్ గారు, మా ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు సార్. మిస్టర్ సూర్యం, నా పేరు పేరే కాదు, మీ గురించి చాలా తెలుసుకున్నాను. నేను చిల్డ్రన్ స్పెషలిస్ట్నే కాదు, సైకియాట్రిస్ట్ని కూడా. మీ భార్య ఉద్యోగం చేసి మీరు నిరుద్యోగం ఉండిపోవడం చేత మీలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అయింది. రాను మీలో సాడిస్టిక్ మెంటాలిటీ పెరిగిపోయింది. అయినదానికి కానిదానికి మీ భార్యని కోపడటం, తిట్టడం, ఆవిడ బాధపడేలా ప్రవర్తించడం చేస్తున్నారు. అవునా? మగవాడిగా పుట్టడం గొప్పతనం కాదు మిస్టర్ సూర్యం. తన మీద ఆధారపడిన వాళ్ళని ఏ లోటు లేకుండా చూసుకోవటం మగతనం, గొప్పతనం. మీ భార్యను సినికల్గా హింసించాలని ఆవిడకు మీ అబ్బాయి ఉన్న హాస్పిటల్ పేరైనా చెప్పలేదట? ఇది చాలా తప్పు మిస్టర్. ఆవిడ కంగారు పడుతూ ఊళ్ళో ఉన్న ఆసుపత్రులన్నీ తిరిగారట. అనారోగ్యంతో ఉన్న బిడ్డ కనపడకపోతే ఆ తల్లి మనసు ఎంత తలడిల్లిపోతుందో ఊహించండి. కేవలం ఆవిడ ఉద్యోగం చేస్తుందనే అక్కస్తో భార్యను బాధించడమే మీ ఉద్దేశం అయితే, మీరు చదివిన చదువు, మీకు నేర్పిన సంస్కారం అదే అయితే ఆ చదువు వృధా మిస్టర్. మా గురించిన ఈ వివరాలన్నీ మీ అబ్బాయి ఉన్న రూమ్లోకి వెళ్ళి చూడండి. ఈ వివరాలు నాకు ఎవరు చెప్పారో తెలుస్తుంది. నేను చాలా ఫూలిష్గా ప్రవర్తించాను, నన్ను క్షమించవు. సారీ అండి, మీ లోన్ నేను శాంక్షన్ చేయలేను. ఆల్రెడీ 6,000 రూపాయలు బాకీ ఉంది. హలో, రా హేమా కూర్చో. ఏమిటి విశేషాలు? మీ సేల్స్ ఏమైనా పెరిగాయా? చాలా ఇంప్రూవ్ అయ్యాయండి. ఇదివరకు రోజుకి 3,000 ఉండే అమ్మకాలు 5,000 దాకా పెరిగాయి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. 10 రోజులకే చాలా తేడా కనిపిస్తోంది. ఈ లెక్కన 4 రోజులకి వ్యాపారం 3 రెట్లు అవుతుంది అనిపిస్తోంది. డెఫినెట్ గా అవుతుంది. అవును, మా బ్యాంక్ రావడానికి తిరిగి ఎలా దొరికింది అసలు? మీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను. ఏమిటి? మా మంచు అత్తవారి నుంచి ఉత్తరం వచ్చింది. ఏమని? 2 రోజుల్లోపు మా మరిదికి స్కూటర్ కొనివ్వకపోతే మా మంచుని పుట్టింటికి పంపించేస్తామని బెదిరిస్తూ రాశారు. Is it? వట్టి రోగ్స్లా ఉన్నారే వాళ్ళు. పాపం, అక్కడది ఎలా ఉందో, ఎన్ని కష్టాలు పడుతోందో. బాగున్నారా మరితి గారు? బానే ఉన్నామండి. సమయానికి వచ్చావమ్మా, చూసావా నీ చెల్లి ఎంత నిర్వాహం చేస్తుందో. పక్కింటి కురవాడితో ఏదో సంబంధం పెట్టుకుంది, అదేమిటి అని అడిగితే మమ్మల్ని తిట్టి మాతో పోట్లాడి చచ్చిపోతానంటూ నెత్తి మీద కిరసాలు గుమ్మరించుకుంది. అసలు ఆ పక్కింటి కురవాడితో దీనికి లక్ష్మి గారు కారు కూతలు పూసిన మీ నాలుక ఇంకా ఎందుకు తెగిపడలేదో ఆశ్చర్యంగా ఉందండి నాకు. ఇప్పుడు ఇప్పుడు దేవుడు లేడేవో అనిపిస్తోంది. నా చెల్లెల్ని అమాయకురాలు చేసి నిలువు నా కాల్చి చంపడానికి సిద్ధమై సమయానికి మేము వచ్చామని దానికి ట్రంక్ అంటగడతారా? ఒక్కసారి ఒక్కసారి దీన్ని చూడండి, మీరు చెప్పిన తప్పు చేసే మనుషులు అనిపిస్తోందా? ఎందుకు
కంట్రోల్ యూర్ సెల్ఫ్. వీళ్ళకి ఇలా కాదు, సరైన గుణపాఠం చెప్పాలి. ఆ మార్గం నేను చెప్తాను, పద. చూసారండి, నా చెల్లెల్ని తిని అసలేదు. ప్లీజ్ వెళదాం పద, రామ్మా వెళదాం. సమయానికి వీళ్ళు వచ్చారు, ఇప్పుడు ఏం చేస్తారో ఏమో. ఎవరా నేనా, అది నాకు భయంగా ఉంది. వరలక్ష్మి గారు అంటే మీరేనా? అవునండి. మీ కోడల్ని కాల్చి చంపడానికి ప్రయత్నించారని మిస్టర్ భాస్కర్ రావు మా కంప్లైంట్ ఇచ్చాడు. మీ మీద కేసు రిజిస్టర్ చేశాం. మా కోడలు మేమెందుకు చంపుకుంటామండి? అసలు ఏమైంది? వాదనలొద్దు. ఇక ముందు ఏ కారణంగా ఆ అమ్మాయి గాయపడినా చచ్చిపోయినా దానికి కారకులు మీరు అవుతారు, అది గుర్తుంచుకోండి. వస్తాను రా భాస్కరం. థ్యాంక్స్ రా మూర్తి. మంజు లోపలికి వెళ్ళమ్మా. మీ అత్తగారు దేవతామూర్తి అమ్మా, నీ భర్త గారు సాక్షాత్ భగవత్ స్వరూపుడు. వీళ్ళ సేవలు చేసుకుని తరించమ్మా. ఇదిగో ఈ కిరసనాయిల డబ్బా, ఈ అగ్గిపెట్టె నీకు కానుగ్గా ఇస్తున్నాను. ఇక ముందు వీళ్ళు నీకే విధంగా కష్టం కలిగించినా ఇబ్బంది పెట్టినా వీటిని ఉపయోగించమ్మా. నీకే ప్రమాదం జరిగినా దానికి వీళ్లే కారకులని పోలీసులకు చెప్పాం గనక మనకే భయం లేదు. ఆఖరికి కూరలు కోస్తున్నప్పుడు నీ వేలు తెగినా సరే వీళ్ళని జైల్లో తోయించచ్చు. జాగ్రత్తగా ఉండమ్మా, వస్తాను. పదహేమ వస్తాను మంచు, జాగ్రత్తగా ఉండు. అప్పుడప్పుడు వస్తుండక దిక్కుమాలిందా నువ్వు? మా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? నిన్ను నువ్వు ఊరుకోరా దుందుడికి వేదవా. అమ్మా మంచు, ఆ డబ్బా లేయమ్మా. మేము నిన్నేవరం తల్లి, ఈ డబ్బా మాత్రం ముట్టుకోకు. పద అన్న తిందు గాని ఎప్పుడనగా తిన్నావో ఏమిటో. పద పద, ఏమీ కోసుకోకుండా గీసుకోకుండా జాగ్రత్తగా ఉండు తల్లి. రామ్మా పద. మొహమాట పడకుండా తినన్నమ్మా. ఇవాళ ఒక్కరోజు సెలవు పెట్టి ఇంట్లో ఉండవే నాకు కాస్త చేతి కింద కొంటా ఉంటే కాదు కుదరదంటే పనిలోకి వెళ్ళిపోయింది మా కోడలి పిల్ల. అది ఉన్నట్టయితే మీకు ఇంత ఆలస్యం అయ్యేది కాదు. మెల్లిగా తినండి అమ్మా, మీరు తిని త్రేవిస్తే ముక్కోటి దేవతలు శాంతి ఇచ్చినట్టు అంటారు. భగవంతుడా రేపటికి చెప్పలేమంటున్నారు. వాళ్ళ మొగుడు తిట్లు, పిల్లలు శాపరాంతాలు పడలేక ఇలా చక్కగా వచ్చేసాను. తిట్టరు మరి, తీరి కూర్చొని విషం కలిసిన తిండి వడ్డించి వాళ్ళని ఆసుపత్రి పాలు చేస్తే తిట్టరే, ముద్దెట్టుకుంటారు. ఒక్కొక్కరు ఎన్నేసి తిట్లు తిట్టారు. ఓహో ఏవి తిట్లు అవి! కొందరైతే బూతులు కూడా వాడారా తండ్రి. ఆహాహా, సిగ్గులేదు నీకు? వాళ్ళు తిట్టారంటూ వాళ్ళ తిట్టని మెచ్చుకుంటావు ఏమిటి? దరిద్ర పీనుగా నవ్వులు వ్రతాలు ఉంటూ పిల్లల ప్రాణాలు తీసి వాళ్ళ సంపాదనంతా తిరుక్షవరం చేసి చివరికి బూతులు కాసి సిగ్గులేదు. ఇంకెప్పుడైనా ఎప్పుడైనా నోలు పేరు ఎత్తుతావా? చెప్పు చెప్పు, నోలు వ్రతాలు అంటూ నోలు వ్రతాలు అంటూ వాటి పేరు ఎత్తుతావా అసలు? నువ్వు చెప్పవే చెప్పు. ఇంకెప్పుడైనా నోలు అంటావా, వ్రతాలు అంటావా, వ్రతాల పేరు ఎత్తుతావా? చెప్పవే చెప్పు చెప్పు. ఒరే భగవంతుడా, ఓ ఇలా వచ్చావా? ఇన్నాళ్ళు నువ్వు శుద్ధ వేస్ట్ అనుకున్నాను, కానీ నువ్వు గట్టుకుడివే. మా ఆవిడ చేత నోవులు మానేస్తున్నాను అనిపించావంటే యు ఆర్ గ్రేట్. థ్యాంక్స్ హాయ్ థ్యాంక్స్. అమ్మా, నేను ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి తెలిసిపోయింది. తప్పకుండా నన్ను చంపేస్తారు, ఇంకా నా పని అయిపోయింది. అయ్యో రామా, రుకండి సార్, పదండి మనం బయటికి వెళ్ళిపోదాం. అమ్మో ఇక్కడో ఏమలాడున్నాడు వీడు? ఉత్తి పుణ్యానికి డైలాగ్ లేకుండా బాధేస్తాడమ్మా.
మీరు ఇక్కడ దాక్కోండి సార్, నేను ఇప్పుడు వస్తాను. హలో బాబా, రారా రా బాబా. ఏడి వాడు, ఎక్కడ వాడు, చంపేస్తాను చెప్పు. ఎక్కడ 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 ఎవరు ఎవడా? ఓ క్షణం ముందు ఆ కుర్చీలో కూర్చున్న సన్నాసి కుంక ఏడివాడు ఎక్కడున్నాడు చెప్పు. గంట నుంచి ఆ కుర్చీలో నేనే కూర్చున్నాను బాబా. గంట నుంచి ఆ కుర్చీలో నువ్వు కూర్చున్నావా? మరి ఇందాక మగాళ్ళ కనిపించావు బాబా. నువ్వేమీ అనుకోకపోతే ఓ మాట చెప్పనా? ఓ 10 రోజుల నుంచి ఎందుకో గాని నువ్వు అదోలా బిహేవ్ చేస్తున్నావు. నీకేదైనా పిచ్చెక్కిందేమోనని అనుమానంగా ఉంది నాకు. పిచ్చ? అవును, ఆడవాళ్ళు మగవాళ్ళలా కనిపిస్తున్నారంటే పిచ్చికాక మరేమిటి? నాకు ఆడవాళ్ళు మగవాళ్ళలా కనిపిస్తున్నారా? అబ్బో, ఇప్పుడు చూడు వనజా, ఇది పెన్నేనా? ఇది పెన్ ఏమిటి బాబా? స్కేలు. స్కేలా? మరి నాకు పెన్లా కనిపిస్తుంది ఏమిటి? ఇది పుస్తకమే కదూ? కాదు, పలక. పలక? అయ్యో, నాకు పుస్తకంలా కనిపిస్తుంది ఏమిటి? ముచ్చంగా 3వ సారి ట్రై చేస్తాను. ఇది కర్రే కదూ? అది కర్రే ఏమిటి బాబా? తుండుగుడ్డ. తుండుగుడ్డ? అయ్యో తండ్రి, అయింది, నాకేదో అయింది తండ్రి. లైట్ గా పిచ్చెక్కింది, కాదు క్రాక్ ఇచ్చింది, కన్ఫర్మ్డ్. లేకపోతే ఇలా ఎందుకు మాట్లాడతాను? తుండు అయి బాబాయ్, తుండుగుడ్డ. నాకేదైపోయింది బాబాయ్, పెన్నేమో పెన్సిల్, పెన్సిల్ ఏమో పెన్ను, తుండు, తుండేమో కర్ర. ఏండి మీరంతా మగాళ్ళేనా? నమస్కారం, మా మేనేజర్ గారు. కలిపేసేయండి ప్లీజ్. మీరు? నా పేరు భాస్కరం. మన హేమలత కాబోయే శ్రీవారి సార్. అలాగా, బాగుంది. రండి అందరూ లోపలే. అందరూ అంటే మీ స్టాఫ్ అంతా? అంతే కదా. రండి సార్. ఓ ముఠా రౌడీలు మా ఇంటి ముందు కాపు కాశారే, వాళ్ళకి ఎలా తెలిసిందో ఏమో. ఇంక ఈయన మా ఇంట్లో ఉంటే ప్రమాదం అని ఇటు తెచ్చేశాను. అమ్మా హేమా, నన్ను మీరే కాపాడాలమ్మా. ఆ 2 ముఠాల రౌడీ వెధవులు నన్ను చంపడానికి కంకణాలు కట్టుకుని తిరుగుతున్నారు. భాస్కరం గారి ఇంట్లో మీరు నిర్భయంగా ఉండొచ్చు సార్. అమ్మయ్యా, అయితే ఓసారి నిర్భయంగా బాత్రూమ్ కి వెళ్ళొస్తాను. ఎటు భాస్కరం గారు? ఆ రూమ్ అండి. నన్ను అడిగింటే మీకు ఇంకో ప్లాన్ ఏదైనా చెప్పుండేవాడిని. ఇలా మనిషిని కిడ్నాప్ చేసి బంధించిన నేరం తెలుసా? ఏం చేయమంటారు? మాకింకో మార్గం తోచలేదు. మిమ్మల్ని సలహా అడుగుదామంటే ఆ సమయానికి మీరు ఉండలేరు, క్యాంప్ కి వెళ్లారు. ఏమైతే అయిందని భారం భగవంతుడి మీద వేసి ఈ పని చేసేసాం సార్. ఆయనంతటా ఆయన ప్రమాదంలో ఎరుక్కొని తన్ని దాచేయమని మిమ్మల్ని కోరడంతో మీ పని సులువైంది, కానీ లేకపోతే ఆయన కిడ్నాప్ చేసి బంధించడం మీ వల్ల సాధ్యమేది కాదు. అవును, అసలు ఆయన మేము కిడ్నాప్ చేశామని ఇప్పటిదాకా ఆయనకి తెలియదు. ఇప్పుడు తెలిసిందమ్మా. మీరు నన్ను కిడ్నాప్ చేశారా? అంటే వెన్న పెడుతున్నట్టు పెడుతూ కన్ను పొడిచారన్నమాట. నో, ఇది నేను సహించను. ఓ మగాన్ని ఆఫ్టర్ ఆల్ లేడీస్ కిడ్నాప్ చేశారా? ఇన్సల్ట్! నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను, మీ అందరిని అరెస్ట్ చేయిస్తాను. ఏది ఫోన్? ఏది అక్కడ ఉంచేయండి. భాస్కరం గారు సార్, మీరు ఫోన్ చేయమంటున్నారా? మమ్మల్ని పోలీసులకు అప్పగిస్తారా? చేయండి సార్. 100కి ఫోన్ చేసి ఈ ఆడపిల్లలు మిమ్మల్ని దౌర్జన్యంగా ఎత్తుకొచ్చి ఇక్కడ దాచారని కంప్లైంట్ చేయండి. అది అప్పటికానీ వీళ్ళ తిక్క కుదరదు. కరెక్ట్. కానీ మీరు ఫోన్ చేసి పెట్టేగానే నేను 2388 63కి ఫోన్ చేస్తాను. ఎవరు దా నెంబరు? మీకోసం వెతుకుతున్న ఓ రౌడీ ముఠాది. వీళ్ళని పోలీసులు జైలుకి చేర్చేలోపు వాళ్ళు మిమ్మల్ని మోసుకెళ్లి రైలు కింద పారేస్తారు. చేయండి సార్, పోలీసులకు ఫోన్ చేయండి. చేయను, నాకు పోలీసులతో పనే ఉందండి. అసలు వాళ్ళ ఫోన్ నెంబర్ ఏ తెలియదు నాకు. ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది, నేను ఎందుకు ఫోన్ చేస్తాను సార్? అయితే ఆ గదిలోకి వెళ్ళి సుఖంగా నిద్రపోండి. అలాగే, మీరు మాత్రం ఇందాక చెప్పిన నెంబర్కి ఫోన్ చేయకూడదు ప్లీజ్. అలాగే వెళ్ళండి. అవును, మీకు ముఠా ఫోన్ నెంబర్ ఎలా తెలుసు? నాకెక్కడ తెలుసు, నోటికి వచ్చే నెంబర్ చెప్పాను, అదిరిపోయాడు అంతగాడు. చాలా ఇంటెలిజెంట్ సార్. అవును, సేల్స్ 50% పెరిగాయన్నారు కదా, ఇంకా పెంచడానికి ఏమేం ప్లాన్స్ చేశారు? రేపటి నుంచి మా షాపుకి రాని జనం దగ్గరికి షాపే వెళ్తుంది. అంటే జనం మా దగ్గరికి రావడం కాదు, మేమే జనం దగ్గరికి వెళ్ళబోతున్నాం. అందుకే తెచ్చాము.
సఖీము అవుతుంది మీ ఇల్లు స్వీట్ హోమ్ అందుకే తెచ్చాము ఈ కొత్త స్కీము డబ్బులు పెద్దలు షాంపూలు పౌడర్లు అప్పులు ఉప్పులు చాక్లెట్లు బిస్కెట్లు డబ్బులు పెద్దలు షాంపూలు పౌడర్లు అప్పులు ఉప్పులు చాక్లెట్లు బిస్కెట్లు అశోక ఫ్యాన్స్ లో అమ్మయ్యా ఇప్పటికి మనకి మంచి రోజులు వచ్చాయన్నమాట. ఏమిటా ఏమిటి సంబరం? నేను పరీక్ష పాస్ అయ్యానక్క. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్.
మగుడు అత్తగారు తను చాలా బాగా చూసుకుంటున్నారని మంజు దగ్గర నుంచి ఇవాళ ఉత్తరం వచ్చింది. ఇప్పుడు వీడు కూడా పాస్ అయ్యాడు. చూడబోతే మనకేవో మంచి రోజులు వస్తున్నట్టు అనిపిస్తోందమ్మా. అవునమ్మా, ముందు ముందు ఇంకా మంచి రోజులు వస్తాయి. ఈ వస్తువుని ఏమంటారు చెప్పండి సార్. దీన్ని ఏమంటారు? ఆటలుగా ఉందేమిటి? ఆటలు కాదు సార్, ఇది నాకు జీవన మరణ సమస్య. చెప్పండి సార్, ఇది వాచేనా? ఇలా చూసాడండి, ఇలా పడేసిపోయాడంటే ఇది రిస్ట్ వాచి కాదనమాట. ఏ మరచంబో అయి ఉంటుంది? మరచంబో అయితే నా చేతులు ఉందేమిటి? ఇది చెయ్యా? కారు స్టీరింగ్? కారు స్టీరింగ్ అయితే నా బాడీలోంచి వచ్చిందేమిటి? ఇది నా బాడీయేనా? రుబ్బురోలా? రుబ్బురోలు అయితే కాళ్ళున్నాయేమిటి? ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. అసలు నేను నేనేనా? అమితాబ్ బచ్చన్నా? అమితాబ్ బచ్చన్ అయితే ఇంత పొట్టిగా ఉన్నానేంటి? ఏంటో నాకంత కన్ఫ్యూషన్గా ఉంది, పిచ్చి పిచ్చిగా ఉంది. ఈశ్వరుడు కూడా పట్టలేని ఇంటి దొంగ ఇప్పుడు కెమెరాలో చిక్కుపడ్డాడు. పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటారా? దయచేసి అపరిమత్తం చేయకండి, పరువుగా బతికివ్వండి. అయితే మీ అంతటి మీరే రాజీనామా చేస్తున్నట్టు ఉత్తరం రాసివ్వండి. రాయండి. ఇదే ఇల్లు బాబు, ఇటాపు. అమ్మా ఆకలే. ఇంటికి వచ్చేసాం కదా నాన్న, నాన్నగారు వండి పెడతారులే. మీటర్ ఎంత అయింది బాబు? అరే మీరు బచ్చలు కూడా బసవేశ్వరరావు గారు కదా? మీకు ఎలా తెలుసండి? నేను కుక్కుమతల కుటుంబరావు గారి అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చూసిన 23వ పెళ్లి కొడుకు. మీరు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మా అమ్మగారు కొబ్బరి లౌజులు కార బుంది పెట్టింది. నేనప్పుడు అని పాడి వినిపించాను, గుర్తొచ్చిందా? అదేమిటి డబ్బులు తీసుకోకుండా పారిపోయారు? ఈయన చేసుకోకపోవడమే మంచిదైంది. చీచీచి, ఇంత గలీజ్గా ఉంది. ఈయన అసలు ఇంటికి వస్తున్నారో లేదో. ఇదిగో బాబు, మా వారు పొద్దున్నే బయటకు వెళ్ళిపోయారా? ఆయన నెల రోజులుగా ఇంటికి రాలేదమ్మా. నెల రోజుల నుంచి రానే లేదా? ఏమైపోయారబ్బా? ఆయన భార్యతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లారండి. ఇప్పుడు ఆయనకి యాత్రలు ఎందుకు కావాల్సి వచ్చాయో? ఇంకో 10 రోజుల దాకా రారు. అమ్మా హేమ, మా వారు ఏమయ్యారమ్మా? నాతో యాత్రలకి రమ్మంటే రానన్నారు. 4 రోజుల నుంచి ఇంటికి కూడా రావడం లేదట. ఈ 4 రోజులు షాప్ కూడా రావడం లేదని కింద తెలిసింది. ఏమయ్యారు? నాకు కావాల్సిన సమాచారం అందింది, వస్తాను. ఆయన ఆఫీస్ పని మీద విశాఖపట్నం వెళ్లారండి. ఓ 2 వారాల్లోపు వచ్చేస్తారు. మీరేం కంగారు పడకండి. ఇన్ని రోజులు పని ఏమిటమ్మా? నేను ఊరి నుంచి రాత్రే వచ్చాను. రాత్రి కూడా ఇంటికి రాకపోయేసరికి కంగారు పుట్టి ఇటు పరిగెత్తుకొచ్చాను. ఓ ముఖ్యమైన పని మీద వెళ్లారు, వచ్చేస్తారు. మీరు వెళ్ళండి. అలాగే. ఏమిటో గొడవ, రారా నాన్న? హలో, నమస్కారం సార్. మేనేజర్ గారు ఇప్పుడే బయటికి వెళ్ళారు సార్. అలాగే సార్, వారితో చెప్తాను సార్. ఉంటాను సార్. చైర్మన్ గారు వస్తున్నారా? 5 గంటల కంటే ఇంకో గంట టైం ఉంది. అవును, ఈలోపు మనం ఒకసారి భాస్కరం గారింటికి వెళ్ళి ఇవాళ ఒక్కరోజు మేనేజర్ని జాగ్రత్తగా కాపుకాయమని చెప్పాలి. మరే భాస్కరం గారు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మేనేజర్ గారు బయటపడతారు. ఆయన గనక చైర్మన్ గారిని కలిస్తే మన కొంపలు అంటుకుంటాయి. భాస్కరం గారింటికి వెళ్దాం, పదండి. హలో, రండి. భాస్కరం గారు, అనుకోకుండా ఇవాళ మా చైర్మన్ గారు మా బ్రాంచ్ కు వస్తున్నారు. అవునండి, మేనేజర్ సెలవు మీద వెళ్ళాడని ఆయనకేదో చెప్పుకుంటాం. దయచేసి ఇవాళ ఒకరోజు మా మేనేజర్ గారు బయటికి రాకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి సార్. అలాగే, రండి. ఏడైనా నిద్రపోతున్నాడా? ఇప్పుడే లేచాడు, మొహం కడుక్కుంటున్నాడు. అయింది బాబు, మొహం కడుక్కోవటం అయింది. ముందు కాస్త కాఫీ పోయండి, అర్జెంటు. లేకపోతే బౌల్స్ మూకో. నీ బౌల్స్ మేము మూచేస్తాం బాబు. అమ్మో ఎవరు ఆయన వచ్చేసారు?
ఏదైనా ఆటో తీసుకొని షాప్కి వెళ్ళిపోండి. నిజమే, అదే మంచిది. పదండి వెళ్దాం. ఇక్కడే ఇక్కడే ఆపు. అయ్యో, చైర్మన్ గారు వచ్చేసారు. నమస్కారం సార్, వెల్కమ్. వద్దు, గులాబీ నేను ముట్టుకోను. ముళ్ళు గుచ్చుకోవచ్చు, రక్తం కారొచ్చు. పద. నమస్కారం సార్. మేనేజర్ ఎక్కడ? ఆయన అర్జెంట్ పని ఉందని సెలవు పెట్టారు సార్. ఏంటి, నేను వస్తున్నానని తెలిసి కూడా సెలవు పెట్టాడా? లేదు సార్, మీరు వస్తున్నారని ఆయనకు తెలీదు. చూపులేట్ ఆఫ్ చేయి. అది పేలొచ్చు, గాజు పెంకులు గుచ్చుకోవచ్చు, రక్తం కారొచ్చు. ఆఫ్ చేయి. నమస్కారం సార్, తమరు ఇలా రావడం. చిదంబరం, కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. సేల్స్ ఫెంటాస్టిక్ గా పెంచేసావు. ఈ నెల మొత్తం మన 25 బ్రాంచ్ల్లో నీ బ్రాంచ్ ఫస్ట్ వచ్చింది. అంత తమ దయ సార్. నేనెవరికి షేక్ అండి మనం? ఏం సార్, అవతల వాళ్ళ అరిచేతిలో గెల్లొచ్చు, చర్మం ఊడొచ్చు, రక్తం కారొచ్చు. అవును, నువ్వు సెలవు పెట్టారన్నారు చిదంబరం. అయ్యా, అది మీరు వస్తున్నారని ఇప్పుడే కబుర్ చేశాం, అందుకే వచ్చారు. అవును, ఈ కాస్మెటిక్స్ 300% సేల్స్ పెంచావు కదా, ఇంత ఘనంగా సేల్స్ పెరగడానికి నువ్వేం చేసావు చిదంబరం? అంటే అది అది అదేనయ్యా, ఈ టూత్ పేస్ట్లు, బ్రష్లు, సబ్బులు ఇవన్నీ సేల్స్ పెరిగిపోయాయి. ఏం చేసావు? అది చాలా గమ్మత్తుగా ఏదో చేశారన్నమాట, దాంతో వ్యాపారం తప్పున పెరిగిపోయింది. కాస్మెటిక్స్ రేట్ 10% పెంచి వాటి మీద వేసి 10% డిస్కౌంట్ ఇస్తామని అనౌన్స్ చేశారు సార్ చిదంబరం గారు. కరెక్ట్ సార్, అలానే చేశారు. ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్ చెప్పి చావచ్చు కదా, సిగ్గుపెడతావే. అవును, ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా పెంచేసావు కదా, దీనికి ఏం చేసావు? అది ఏమిటో
దానంతా అదే పిక్యూలియర్ గా పెరిగిపోయింది అదన్నమాట. ఏదన్నమాట? ముందు ఫ్యాన్ ఆఫ్ చేయించు. అది ఆఫ్ చేయించు. ఎందుకు సార్? అది ఓడొచ్చు, నెత్తిన పడవచ్చు, తల పగలొచ్చు, మనిషి చావచ్చు అయ్యా. ముందు ఆఫ్ చేయించు. ఆ ఫ్యాన్ ఆఫ్ చేయమ్మా. చిదంబరం సార్, ఈ బిస్కెట్లు, ఈ చాక్లెట్లు, వీటి వీటి సేల్స్ ఎలా పెంచావు? అమ్మా హేమా, ఇలా రామ్మా. ఏ నువ్వు చెప్పవా? నా గురించి నేను చెప్పుకుంటే అంత బాగుండదు కదా సార్. వీటి సేల్స్ ఎలా పెంచాను సార్కి చెప్పు. మన దగ్గర ఓల్డ్ స్టాక్ చాలా ఉండిపోయింది సార్. అవి దాదాపు ఎక్స్పైరీ డేట్ దాకా వచ్చేసాయి. అందుకని మూడు కొంటే ఒకటి ఫ్రీ అని అనౌన్స్ చేయించారు చిదంబరం గారు. కరెక్ట్ సార్, కరెక్ట్. చెప్పి చావచ్చు కదా, నీళ్లు నవ్వుతావు. ఏమిటండి, ఏమైపోయారు? నాలుగు రోజుల నుంచి అటు ఇంటికి రాలేదట, ఇటు షాప్ కి రాలేదట. ఎక్కడికి వెళ్ళారు? సెక్రటరీ సార్, టెస్ట్ చేయి. ఓకే సార్. మీరు మంచిగన్న మాధవరావు గారు కదా? అవునమ్మా. తమరెవరు? నేను కుక్కమతల కుటుంబరావు గారు అమ్మానండి. ఆగమ్మా, చెప్పద్దు, గుర్తొచ్చింది. నిన్ను చూసి వెళ్ళిన 50వ పెళ్లి కొడుకు నేను. ఆ రోజే నీ పెళ్లి చూపుల స్వర్ణోత్సవం అని అనౌన్స్ చేసి మీ అమ్మ నాన్న చిన్న చిన్న షీళ్లు పంచిపెట్టారు. ఆ తర్వాత మీ అమ్మ పేరు లేని వంట ఒకటి తినిపించింది. నువ్వు రాగం లేని పాడు పాట ఒకటి వినిపించావు. విన్న పాట ప్రభావము, తిన్న తిండి ప్రభావం, ఆ తర్వాత కడుపులో స్టార్ వార్స్ ప్రారంభమయ్యాయి. అనుకోకుండా అంత ప్రమాదం ఎదురవడంతో ప్రతి విషయంలోనూ జాగ్రత్త పడుతూ వచ్చాను. ఇప్పుడు అతి జాగ్రత్త పరుడుగా మిగిలిపోయాను. ఇదంతా నీ పుణ్యమేనమ్మా. బాగుందండి. ప్రస్తుతం మీరేం చేస్తున్నారు? మీ ఆయన పనిచేస్తున్న ఇటువంటి షాపులు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో నాకు 25 ఉన్నాయి. అలాగా? మీరు మా ఆయన యజమానా? హాయిగా మిమ్మల్ని చేసుకున్నా బాగుండిపోయేదండి. ఆ దిక్కుమాలి మొగుడిని కట్టుకున్నాను. నన్ను చేసుకునేది బాగానే ఉండేది, నేను మాత్రం పోయి ఉండేవాడిని. చూడమ్మా, నువ్వు మీ ఆయనతో మాట్లాడు, కానీ ఇక్కడ కాదు, ఇంటి దగ్గర. ఇప్పుడు కాదు, ఆఫీస్ అయిన తర్వాత. ఆఫీస్ అవసరం డిస్టర్బ్ చేద్దామా? వెళ్ళు. అలాగేనండి. ఏమండి, త్వరగా ఇంటికి వచ్చేయండి, వంట చేద్దరు కాని. చిదంబరం సార్, ప్లీజ్ కమ్. చూడు, నెల రోజులుగా నువ్వు షాప్కి రావడం లేదు. సార్ అది సేల్స్ పెరగడం విషయంలో నీ ప్రమేయం ఏమీ లేదు. సార్ అసలు లేను. నో, నీతో పర్సనల్గా మాట్లాడాలి, నీ రూమ్కి పద. జరిగిందంతా చైర్మన్ గారికి చెప్పేస్తాడో అని. మనం మేనేజర్ని కిడ్నాప్ చేసామని చైర్మన్ గారికి తెలిస్తే ప్రమాదం. ప్రమాదం అని మెల్లిగా అంటావి. పోలీసులు పిలిపించి అరెస్ట్ చేయించగలరు కూడా. మేనేజర్ తప్పకుండా జరిగింది చెప్తాడు. మన ఉద్యోగాలు ఓడిపోవడం ఖాయం. ఉద్యోగాలు నిలుపుకోవడానికి మనం ఎంతో కష్టపడి చేసిన ప్రయత్నాలన్నీ వేస్ట్ అయిపోయాయి. ఆయన తీసేసే ముందు మనమే రాజీనామాలు ఇచ్చేద్దాం. అర్థమైంది. ఇదిగోండి సార్. ఏమిటిది? మా నలుగురి రాజీనామాలు సార్. ఇక్కడ ఉద్యోగం చేస్తూ మేము అందుకునే జీతాలు మా జీవితాలకి చాలా అవసరం సార్. అందుకే ఎలాగైనా సరే వ్యాపారాన్ని పెంచి మా ఉద్యోగాలు నిలుపుకోవాలని పిచ్చి ప్రయత్నం చేశాం. మా వల్ల జరిగిన తప్పుకి మమ్మల్ని క్షమించండి సార్. ఇది పట్టుకో, ఇప్పుడే తీసుకో, తీసుకో. ఏమిటి సార్? ఈ రోజు నుంచి బ్రాంచ్కి నిన్ను మేనేజర్గా ప్రమోట్ చేస్తున్నాను. అంతేకాదు, నీతో పాటు సహకరించిన ఈ స్నేహితురాలు ముగ్గురికి జీతాలు రెట్టింపు చేస్తున్నాను. నిజమైన ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే మనస్తత్వం మానది. సామాన్యంగా వ్యాపారాల్లోనూ ఉద్యోగాల్లోనూ ఆడవాళ్లు చిన్నచూపు చూడబడతారు. అది మన దేశ దౌర్భాగ్యం అమ్మా. సరైన అవకాశం ఇస్తే ఆడవాళ్లు మగవాళ్ళకే విషయంలోనూ తీసిపోరని నాకిప్పుడు అర్థమైంది. నిజం చెప్పాలంటే ఆడవాళ్లలో ఉన్న ఏకాగ్రత, లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల మగవాళ్ల కంటే ఎక్కువని నిన్ను చూశాక నాకు అనిపించింది. ఈ నెల రోజుల నుంచి ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో అన్నీ నాకు తెలుసు. అందుకే మిమ్మల్ని థ్రిల్ చేయాలని సడన్ గా వచ్చాను. ఎన్నాళ్ళు ఈ షాపులో ఉన్న సరుకుని దొంగచాటుగా అమ్ముకుని నాకు తీవ్ర నష్టాన్ని కలగజేసిన చిదంబరానికి రివర్స్ని ఇచ్చాను. ప్యూన్ వద్దులే. నీ దిక్కుమాలిన మొహం చూస్తుంటేనే విందులో విషం కలిపినట్టునా కనిపిస్తోంది. ఏమిటి, నువ్వే తాగి. మై బెస్ట్ విషెస్ టు ద న్యూ మేనేజర్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ఉమెన్ స్లీప్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. మా పెళ్లితో పాటు మీ బావామరదళ్ళ పెళ్లి కూడా అయిపోవాలి వనజ. అవును, ఇంకెంతకాలం అలా దూర దూరంగా ఉంటారు? పెళ్లి చేసేసుకోండి.
పాపం మీ బావ ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకున్నాడు. నిజమే కానీ మరీ అనుమానం మనిషి. ఆ అనుమానం నీ మీద ప్రేమ వల్లనే వనజ. పెళ్ళైపోతే ఆ అనుమానాలు తీరిపోయి అభిమానాలు పుట్టుకొస్తాయి. అదిగో మీ బావకు 100 ఏళ్ళు ఆయుష్. ఎలా అయిపోయాడు పాపం. ఓకే మేము వెళ్ళొస్తామాయ్. ఇది చెట్టేనా? ఏవాళ్ళు ఎందుకు వచ్చిన గొడవ? రాబావా. మనజ నువ్వు నువ్వేనా? అవును బావా. నేను సత్యపండునేనా? అవును. అమ్మయ్యా నా పిచ్చి పోయిందనమాట. నేను మనుషుల్ని బాగానే గుర్తుపడుతున్నాను. అది చెప్పండి, మీరు ఇక్కడ నిలబడకూడదు. ఏ ఈ లైన్ లేడీ స్పెషల్. ఏంటి మా ఆవిడ వైపు చూసి మగ్గలు చదువుతున్నావు? అయ్యా నేను మా ఆవిడ వైపు చూసి మగ్గలు చదువుక, నా మొహం అంత చూచదు. నేను మిమ్మల్ని చూస్తున్నాను సార్. నాకు మెల్లకండి.